ఓకే సో వి విల్ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే టూ పాయింట్ సిక్స్ త్రీ చూసాం మనము, 2.64 అనేది చూద్దాం. సో నేను చెప్తాను ఒకసారి, మీరు శ్రద్ధగా విని దాన్ని రెండు సార్లు రిపీట్ చేయండి. రాగద్వేష విముక్తైస్తు, విషయానింద్రియశ్చరన్, ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్, రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్. ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఇప్పుడు పూర్తిగా శ్లోకం చెప్తాను, శ్రద్ధగా విని రిపీట్ చేయండి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్, ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్, ఆత్మవైశ్యర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఎన్నిసార్లు చెప్తారు? 2 times అయిపోయింది. ఓకే సో నేను ట్రాన్స్లేషన్ చెప్తాను, సో మీరు రిపీట్ చేయండి. కానీ కానీ సమస్త రాగద్వేషముల నుండి, విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగుమానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. భాష్యం ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము: కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యంగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇది వరకే వివరించబడినది. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణంగా నెలకొనినటి వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో నున్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మలేడ ఆసక్తి లేని వాడై ఇండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి పరుచుటకు తప్ప మరి దేనిని వాంఛింపడు.
కనుకనే అతడు సమస్త రాగ ద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించి వర్తించుచుండును. కనుకన దేనినైనా చేయుట లేక చేయకపోవట అనేది రెండు విషయములు ఆ భక్తుని ఆధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యమును కేవలము భగవానుని అవ్యాజ్ఞ కృప మాత్రమే. భోగానుభవ స్థితి ఎందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ. సో మనం ఇంతకు ముందు నేర్చుకున్నాము 2.62, 2.63లో ఎలాగైతే మనకి ఫస్ట్ ధ్యాయతే విషయాన్ని పుంసాం, చూసి చూసి దాని గురించి చింతన మనన చేసి దాని పట్ల ఆసక్తి పెరిగి అది కావాలని కోరిక వస్తుంది. మళ్ళీ ఆ కోరికని తీర్చలేకపోతే కోపం వస్తుంది, కోరిక తీరితే ఇంకా తీర్చుకోవాలని అనిపిస్తుంది. సో ఇలా చేస్తూ పోతే ఏమైతుంది, మనం నేర్చుకున్నదంతా బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఆ బ్రహ్మలో ఆ మాయలో పడిపోయి ఆ బుద్ధి కూడా టైంకి పని రాకుండా మళ్ళీ మనం అదే రిపీటెడ్ మిస్టేక్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో మనం పోయిన వారం చెప్పుకున్నాం ఎలాగైతే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ వీటి గురించి మనల్ని ఎలా ట్రాప్ చేస్తూ ఉంటుంది, మనం ఎలా ప్రతిసారి వాళ్ళలో పడుతూ ఉంటామనేది చూసాము. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అఫ్కోర్స్ ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, బట్ ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసేది రాగ మరియు ద్వేష. సో రాగ అంటే అటాచ్మెంట్, ద్వేష అంటే అవర్షన్. సో అవర్షన్ అండ్ అటాచ్మెంట్ ఈ రెండు మనందరికీ ఉంటాయి. వేటి పైన మనకి అటాచ్మెంట్ ఉంటుంది, వేటి పైన ఉండదు అనేది తేడా ఉండొచ్చేమో, కానీ అటాచ్మెంట్ లేని వ్యక్తి ఉండడు. అలాగే అవర్షన్ అంటే దేని పట్లైనా నచ్చకుండా ఉండడం లేదా ద్వేషం అనేది ఉండడము అందరికీ సహజమే. దేనిని మనం ద్వేషిస్తామో అది వేరీ అవ్వచ్చు, ఎవరిని ద్వేషిస్తామో అది వేరే అవ్వచ్చు, కానీ ద్వేషించడం మాత్రం మనకి కామన్ అన్నమాట. సో ఈ రాగం మరియు ద్వేషం ఈ రెండుటి వల్ల మనం ఏమవుతాము, బందీలవుతూ ఉంటాము. సో ఒకవేళ మీరు భక్తిలోకి వచ్చారనుకోండి, మీకు అన్ని నచ్చిన విషయాలే ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. ఓకే, అన్ని మీరైతే మీకైతే నచ్చవో అవే వదిలేయమంటారా, అలా ఏం లేదు. కొన్నిసార్లు మీకు నచ్చిన విషయాలు వదిలేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు నచ్చని విషయాలు కూడా మీరు దానితో రాజీ పడాల్సి వస్తుంది. సో ఒకవేళ మనం భక్తిలోకి వచ్చాక మనం రాగ మరియు ద్వేషం నుంచి విముక్తులు అవ్వలేదాం అనుకోండి, ఏమవుతుంది, ఈవెన్ మనం ఇస్కాన్లో ఉన్నా సరే కృష్ణ చైతన్యంలో పేరుకు ఉన్నట్టే ఉంటుంది, కానీ జస్ట్ అదే భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే. ఎందుకంటే భక్తిలో రాకముందు కూడా మన ఇష్టాల ప్రకారమే మనం పనులు చేసేవాళ్ళము, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాం, కాబట్టి అక్కడ సేవాభావం అనేది ఉండదు. అఫ్కోర్స్ కొన్ని సేవలు మనకి నచ్చుతాయి, మనం బాగా చేయగలము, దట్ ఈస్ ఫైన్. కానీ కొన్ని కొన్నిసార్లు మనకి శిక్షా గురువులు అనుకోండి, లేదా మనకి దీక్షా గురు అనుకోండి, వేరే వైష్ణవులు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు మనకి కొన్ని పనులు ఎలాంటివి ఇస్తారు అంటే, కొన్నిసార్లు సర్వీస్ మనకి అది నచ్చకపోవచ్చు, ప్లస్ మనకి ఏ వ్యక్తి నచ్చడో మేబీ ఆ వ్యక్తితో కలిసి ఆ పని చేయాల్సి వస్తుంది. సో పూర్వంలో మనకి ఏదైనా హిస్టరీ ఉండొచ్చు, లేటెస్ట్ ఆ డివోటీతో మనకు పడలేదో, లేదా మనం చెప్పినవి తను వినడో, ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ ఆ సీనియర్ చెప్పారు కదా ఈయనతో కలిసే చెయ్యాలి అనేసి, సో అప్పుడు ఏమవుతుంది, మనం చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అందరికి నేను వీడియో ఆన్ చేసుకోండి అనేసి చెప్తాను, మీరు ఎంతమంది వీడియో ఆన్ చేసుకుంటారు? కొంతమంది మాత్రమే ఆన్ చేసుకుంటారు. ఓకే, మిగతా వాళ్ళందరికీ ఏముంటాయి, ఇక్కడ బయట ఉంటారు, బిజీ ఉంటారేమో, కుదరదేమో వాళ్ళకి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఒకవేళ మీరు వీడియో ఆన్ చేయకుండా క్లాస్ అటెండ్ అవ్వకూడదు అని చెప్పాను అనుకోండి, నెక్స్ట్ వీక్ నుంచి మీరు వీడియో ఆన్ చేసుకునేలాగా సర్దుకుంటారా, లేదా నాకు కుదరదని క్లాస్ మానేస్తారా? సర్దుకుంటాం గురుజీ, కొన్ని కొన్ని సార్లు బయట కుదరదు. ఓకే, సో మీరు ఒక్కొక్కసారి బయట ఉన్నారంటే ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు వీడియో ఆన్ చేయట్లేదు అనుకోండి, అప్పుడేమనాలి?
ఆన్ చేస్తాం గురుజీ. ప్రభుజీ కొన్నిసార్లు పని చేస్తూ కూడా చూస్తుంటాం కాబట్టి అట్లా ఆన్ చేసుకోకపోవచ్చు అంతే కానీ ఆన్ చేసుకుంటాం ప్రభుజీ. ఓకే సరే, మంజులత మాతాజీ ఒకటే మాట్లాడుతుంది, మరి మిగతా వాళ్ళు అట్లేం కాదు ప్రభుజీ, ఇంటైం ప్రభుజీ, హరే కృష్ణ. పని చేయాల్సి వచ్చినప్పుడు వీడియో ఆఫ్ చేస్తాం, మల్టీటాస్కింగ్. ఓకే సో మీరు ఆలోచించండి. నేను కూడా అంతే ప్రభుజీ, హరే కృష్ణ. ఇప్పుడు నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఒకవేళ ఆన్సర్ చేయలేదు అనుకోండి, సో మీరు విన్నట్టా వినలేనట్టా? సో మీరు మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ భగవద్గీత క్లాసులు వింటే, అంటే నేను నాలుగైదు పనులు చేసుకుంటూ కూడా విని అర్థం చేసుకోగలనంత కాన్ఫిడెన్స్ మీకు ఉంది అని అనుకోవాలా? అలానే కాదు ప్రభుజీ, కొన్ని కొన్నిసార్లు అది పిల్లలు ఇట్లా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, అప్పుడు కొన్నిసార్లు ఇది అప్పుడు పెట్టాల్సి వస్తుంది, ఫీడ్ చేయాల్సి వస్తుంటది, కొన్నిసార్లు అట్లా అనేసి అంటున్నాం అంతే. కానీ మేము క్లాస్ ఇంట్లోనే కూర్చుని ఉంటాం, కానీ ఎప్పుడో ఒక్కసారి అట్లా. సరే ఫైన్, సో మీరు మీకు మీ కారణాలు ఉంటాయి. సో ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు వీడియో ఆన్ చేసుకోండి, 10 పనులు చేసుకుంటూ ఇది 11వ పనిలాగా వినండి, ఏదన్నా చెయ్యండి, ఎవరు మిమ్మల్ని ట్రాక్ చెయ్యరు. బట్ థింగ్ ఏంటంటే, మీరు ఆలోచించాల్సిన విషయాలు ఇక్కడ ఏమేమి వస్తాయి అంటే, మీ మైండ్ మీతో ఎలా ఆడుకుంటుందో మీరు చూసుకోవాలి. మీకు ఆల్రెడీ ఈ క్లాస్ ఇంపార్టెంట్ అని తెలుసు, భగవద్గీత ఇంపార్టెంట్ అని తెలుసు, నేను శ్రద్ధ పెట్టినా నాకు మొదటిసారే అన్ని అర్థం కావని తెలుసు, అయినా సరే శ్రద్ధగా వినకుండా జస్ట్ విన్న ఆనందాన్ని మీకు ఇస్తుంది కానీ విని అర్థం చేసుకునేది మాత్రం మీకు ఇవ్వకుండా మిమ్మల్ని తిప్పుతూ ఉంటుంది. మీరు ఇప్పటిదాకా భగవద్గీత చదివి ఉంటారు, కొన్నిసార్లు అన్నా, అట్లీస్ట్ కొన్ని చాప్టర్లు అన్నా, చాలా క్లాసెస్ విని ఉంటారు, బట్ మీకు అనిపిస్తుందా విన్నవన్నీ గుర్తుంటున్నాయి, లేదా అవి జీవితంలో నేను దాన్ని అమలు పరచగలుగుతున్నానని మీకు అనిపిస్తుందా? విన్నవన్నీ గుర్తుండట్లేదు ప్రభుజీ, చదివిన వెంటనే మర్చిపోతున్నాము. యా సో ఎందుకు మర్చిపోతున్నారు? మన పనులు చేసుకుంటూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏమైతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు వినొద్దు అని మీ మైండ్ చెప్తా ఉంటది, ఏం క్లాస్కి వెళ్తావు అనేసి, కానీ సంభవం మీరు దాని మాట వినకుండా క్లాస్కి వస్తారనమాట. సో మనస్సు ఏం చేస్తుంది అంటే, సరే ఈయన క్లాస్కి రాకుండా అయితే వినట్లేదు, కానీ క్లాస్లో వినకుండా నేను చేస్తాను. సో అప్పుడు ఏం చేస్తుంది, పర్లేదు ఈ పనులు చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు, వీడియో ఆన్ చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినవి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్లాస్కి వస్తున్నావు కదా, అదే గొప్ప విషయం. అసలు నీకు ఎన్ని పనులు ఉన్నాయి, అన్ని పనుల్లో నువ్వు క్లాస్ వింటున్నావు అంటే అదే గొప్ప విషయము. సో ఇంకా దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఏమన్నా శ్రేయస్కరమా చెప్పు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంతగా, మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఇట్లా చెప్పి చెప్పి మిమ్మల్ని ఏం చేస్తుందంటే, క్లాస్ అయితే వింటారు బట్ మిమ్మల్ని ఫోకస్ చేయనీయదు. సో సమ్ ఆర్ అదర్ వే మన మైండ్ ఏంటంటే, మనకి నచ్చనివి నచ్చినవి అనుకుంటూ తేడాలు చూపిస్తూ ఇటు అటు తిప్పిస్తూనే ఉంటుందన్నమాట. ఓకే నాకు ఎంత పనున్నా సరే నాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి, వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, నాకు కుదిరినా కుదరకపోయినా, నాకు కష్టం అనిపించినా సరే, నేను వీడియో ఆన్ చేసి శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటే మేబీ నాకు ఫ్యూచర్లో ఇది గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అని మీరు శ్రద్ధగా క్లాసులు వినడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు క్లాసెస్ గుర్తుంటాయి కూడా, అవి ఇంప్లిమెంట్ చేయాలని మీకు బాగా బలమైన కోరిక కూడా ఉంటుంది, ప్లస్ మీరు ఇంప్లిమెంట్ కూడా చేయగలరు. సో సమ్హౌ స్థూలంగా అంటే గ్రాస్ లెవెల్లో మేబీ మీరు కష్టపడి వస్తున్నారు క్లాస్కి, కానీ మైండ్ ఏం చేస్తుంది, సూక్ష్మమైన లెవెల్లో, సటల్ లెవెల్లో ఏం చేస్తుంది అంటే, స్టిల్ దానికి నచ్చిన దాని ప్రకారమే నడిపించుకునేలాగా మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కొన్ని విషయాలు కాదు, ఎన్నో విషయాలు. సో ఎవరికైనా మీకు ముందుకు వచ్చి క్లాస్ చెప్పమని అన్నాను అనుకోండి, అయ్యో వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు భయము. సో వేరే వాళ్ళు నా గురించి ఏమీ అనుకోకూడదు, ఇది నాకు నచ్చిన విషయం. సో ఒకవేళ అవకాశం దొరికితే, సరే నాకు అవకాశం దొరికింది నేను చెప్పాలి అని ముందుకు వచ్చే వాళ్ళకంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఏమీ అనకుండా వినకుండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు చెప్పండి? మంచిగా ఇంటారు కాబట్టి ప్రభుజీ, హరే కృష్ణ. క్లాస్ ని కాన్స్టెంట్ పెట్టి ఇంటారు కాబట్టి వాళ్ళు. కాదు,
క్వశ్చన్ ఏంటంటే ముందుకి రారు చాలా మంది ముందుకు రారు ఓకే బట్ యాక్చువల్ గా ముందుకు వచ్చి చెప్పమన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం ఇంపార్టెంట్ లేదా మీరేమనుకుంటారో అది చేయడం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుజీ బేటా యా సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ కానీ ఇన్స్ట్రక్షన్ చెప్పిన ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రేపు ఇప్పుడు ఆల్రెడీ మీరు భక్తిలో కొంచెం నేర్చుకుంటున్నారు సో భక్తి అంటే ఏంటి అంటే డివోషనల్ సర్వీస్ అంటే భక్తి అంటే యాక్టివిటీ లేనిది కాదు చాలా యాక్టివిటీ చేయాల్సినదే భక్తి ఇప్పుడు మీరు చాంటింగ్ చేస్తారు క్లాసెస్ వింటారు బుక్ చదువుతారు ఈ యాక్టివిటీస్లో ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది ఉన్న చోటనే కూర్చుంటున్నారు వింటున్నారు ఉన్న చోటనే చాంటింగ్ చేస్తున్నారు కానీ భక్తి అంటే అది ఒక్కటే మాత్రమే కాదు ఇంకా చేతులు కాళ్ళని కూడా ఉపయోగించి మనం సేవ అనేది చేయాల్సి వస్తుంది సో మీరు ఎప్పుడైతే సేవలోకి దిగుతారో అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట నేను ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం కంటే నా మనస్సునే నేను ఎక్కువ ఫాలో అవుతున్నానని మీకు తెలిసిపోతుంది బికాస్ ఇన్స్ట్రక్షన్ ఏముంది మీరు రేపు మీకు ఒక అవకాశం ఇస్తాను 5 నిమిషాలు మీలో 5 మంది వచ్చి మాట్లాడాలి అనేసి అన్నాను అనుకోండి సో డెఫినెట్గా వేరే వాళ్ళన్నా చెప్పాలి కానీ మనం చెప్పాలనే ఉత్సాహం కానీ కాన్ఫిడెన్స్ కానీ మనకి రాదు ఎందుకు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయం ఉంటుంది సో వేరే వాళ్ళు ఏమనుకుంటారనే భయం ఉంది కానీ పాపం చెప్పిన గురువు ఏమనుకుంటాడని ఆలోచిస్తారా సో ఎగ్జాక్ట్లీ ప్రభుజీకి ఏదన్నా రీజన్ ఇచ్చేయచ్చు ఏదో కారణం చెప్పుకోవచ్చు ప్లస్ మాతాజీస్కి ఏదైనా కారణం చెప్తే అసలు తిరిగి మనం ఏం చెప్పలేము ఇంట్లో పని ఉంది మా ఆయన ఇలా ఉన్నారు మా పిల్లలు ఇలా ఉన్నారు అన్న తర్వాత ఇంకేమొస్తుంది ఆర్గ్యుమెంట్ చేయడానికి అక్కడ పాయింటే రాదు ఇజంట్ ఇట్ సో కరెక్ట్ ఎవరింటి పరిస్థితి అలాగే ఉంటుంది కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము సమ్వేర్ ఇదే మిస్ అయిపోతాము యాక్చువల్గా మీరు కరెక్ట్గా చెప్పాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు లేదా మొదట్లో చెప్తే పర్ఫెక్ట్గా చెప్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అందరికీ తెలుసు మొదట్లో చాలా తప్పులు జరుగుతాయనేసి కానీ ఈవెన్ మన చిన్నపిల్లలు ఎప్పుడన్నా స్కూల్ ప్రోగ్రామ్స్ చేశారనుకోండి వాళ్ళు బాగా డాన్స్ చేయకపోవచ్చు జస్ట్ చేతులు కాళ్ళు కదిలిచ్చినా సరే టీచర్లు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు ఎందుకు తెలుసా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి అట్లీస్ట్ ప్రయత్నించారు అనేసి సో ఈరోజు ప్రయత్నించారు ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒక రోజు చాలా పర్ఫెక్ట్ డాన్సర్స్ అయిపోతారు లేదా పర్ఫెక్ట్గా స్పీచ్ ఇస్తారు అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ అవకాశం ఇచ్చినప్పుడు ముందుకే రావట్లేదు ఎవరో ఏదో అనుకుంటున్నారు అని అనుకున్నారు అనుకోండి అంటే స్టిల్ మీ మనసుకు నచ్చిందే మీరు చేయాలని అనుకుంటున్నారు కానీ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవ్వట్లేదు అన్నట్టు సో సిమిలర్లీ మనం భక్తిలో కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ కానీ మన మూడ్ మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ ఏం చేస్తాయంటే దానికి అనుగుణంగా భక్తిని మార్చడానికి ప్రయత్నిస్తాయి తప్ప భక్తికి అనుగుణంగా మనం మారాలని ప్రయత్నం చేపించదన్నమాట సో మన స్టాండర్డ్ భక్తి స్టాండర్డ్ ఇక్కడ ఉందనుకోండి మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి మనం పైకెళ్ళాలి కానీ మనం ఏం చేస్తాం తెలుసా మన మనసు ఏం చేస్తుంది తెలుసా ఈ భక్తి స్టాండర్డ్నే కిందికి తీసుకొస్తుంది అన్నమాట సో తీసుకొచ్చి మనం ఉన్న చోటులోనే ఎలా భక్తి కంఫర్టబుల్గా చేయాలని అనుకుంటాం కానీ మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి భక్తి ఎలా చేయాలి అని అనుకోము సో లాస్ట్లో ప్రసాదం అభిగచ్చతి సో ప్రసాదం అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మనం తినేది కూడా ప్రసాదమే బట్ సంస్కృతంలో ఒక పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి మల్టీ వ్యాలెంట్ వర్డ్స్ అంటారు సో ప్రసాదం అంటే కేవలం తినే ప్రసాదం మాత్రమే కాదు భగవంతుని కృపని కూడా ప్రసాదం అంటాము లేదా సాటిస్ఫాక్షన్ని కూడా ప్రసాదం అంటాం ప్యూరిటీని కూడా ప్రసాదం అని అంటాం సో యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అని మనకి గురువాష్టకంలో ఒక శ్లోకం ఉంటుంది యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతిహుకుతోపి ధ్యాయాన్స్తు వాంస్తస్య యశస్త్రి సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్ అంటే మీ ప్రసాదమే భగవత్ ప్రసాదమా తినే ప్రసాదం గురించి మాట్లాడుతున్నామా లేదు మీరు తృప్తి చెందితే భగవంతుడు కూడా తృప్తి చెందుతాడు అంటే మనం గురువుకి ఎంత పెద్ద స్థానం ఇస్తామంటే మీరు చెప్పింది నేను చేస్తే ఆల్మోస్ట్ భగవంతుడు చెప్పింది చేసినట్టే సో అది నాకు నచ్చుతుందా నచ్చదా నేను ఇంతకుముందు చేశానా లేదా కరెక్ట్గా చేయగలనా లేదా అది ఆల్రెడీ మీకు తెలుసు మీకు తెలిసిన తర్వాత కూడా నాకు ఇచ్చారు అంటే మేబీ నేను ప్రయత్నించాలి
నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన గురువు ఒకవేళ తృప్తి చెందితే చాలు అని స్టెప్ నేను వెయ్యాలి అని మీరు అనుకుంటున్నారని నేను ప్రయత్నం చేస్తాను అని మనం ముందుకొస్తే అప్పుడు దాన్ని సేవ అని అంటారన్నమాట. సో భక్తిలో మీరు కంఫర్టబుల్గా లేని విషయాలు చాలా వస్తుంటాయి. మన అదృష్టవశాత్తు మేబీ మనం కంఫర్టబుల్గా కూడా భక్తి చేసుకోవచ్చేమో, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత మనకి కష్టమైనా సరే చేయాలి. నేను ఉప్పుగూడలో సర్వీస్ చేస్తూ ఉండే, ఎవ్రీ సండే ఉప్పుగూడకి ఎవరైతే మీలో ఎవరైతే వచ్చారో, నేను ఎవ్రీ సండే నేను గంగాధర్ ప్రభు గోవర్ధన్ ప్రభు వస్తుండే. కానీ గత 3 వారాల నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, మా ఇంటి నుంచి ఉప్పుగూడ సెంటర్ 11 కిలోమీటర్లు అండ్ షాద్ నగర్ 65 కిలోమీటర్లు. సో నాకు దగ్గర ఉండే సెంటర్కి వెళ్ళాలా, దూరంగా ఉండే సెంటర్కి వెళ్ళాలా, లేదా నాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలా? కానీ 65 కిలోమీటర్లు అంటే అక్కడ నేను 10 గంటలకు ఉండాలంటే ఇక్కడ 7 గంటలకే మొదలవ్వాలి, 7 గంటలకు మొదలవ్వాలంటే నేను 6 గంటలకే లేచి రెడీ అవ్వాలి. సో అబ్బా లేవడం కష్టము, 3 అవర్స్ బస్లో వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. సో పోవడం రావడం ఇలా 5-6 గంటలు బాడీకి కష్టం అవుతుంది కదా, ప్లస్ నాకు వేరే పనులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ నా కారణాలు, కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఈవెన్ యాక్చువల్గా అక్కడ ఎవరు వస్తారో ఎవరు రారో, అక్కడ ఏం జరుగుతుందో, బాగా జరుగుతుందో జరగదో ఏమీ తెలీదు. సో చెప్పారు వరదకృష్ణ ప్రభు అక్కడ వెళ్ళి ప్రీచింగ్ స్టార్ట్ చేయండి అనేసి. అయ్యో నేను ఉప్పుగూడలో ఆల్రెడీ చేస్తున్నాను, ఇక్కడ నాకు ఉప్పుగూడలో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ వెళ్ళడానికి నాకు కంఫర్టబుల్గా ఉంది, ఆల్రెడీ అక్కడ కొంచెం అలవాటు అయింది, ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు పంపిస్తున్నారు అనేసి బోల్డ్ రీజన్స్ నా దగ్గర ఉండొచ్చు. బట్ ఐ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయి నేను ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా నేను నాకు నచ్చింది చేశాను అనుకోండి, ఏమవుతుంది, మన గురువుల కృప అనేది మనకి దొరకదన్నమాట. భక్తిలో మన స్కిల్ వల్ల మనం మ్యాక్సిమం 1% లేదా 10% దాకానే గ్రో అవ్వగలం, కానీ మిగతా 90-99% కృప మీదనే మనం గ్రో అవుతాం. ఇది మనం జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వైష్ణవ సేవ చేసినప్పుడు చేయించుకోరు ఇంకా మీ బ్లర్. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మనం ఫాలో అయినప్పుడు ఈవెన్ ఫెయిల్ అయినా సరే వీఆర్ స్టిల్ సక్సెస్ఫుల్ బికాస్ వీ హ్యావ్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్ అనమాట. కానీ మనం ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా మనకి నచ్చిన పని ఎంత బాగా చేసినా సరే స్టిల్ మనకి కృప అనేది దొరకదు. డోర్ బంద్ కర్రే. సో ఇక్కడ రాగ ద్వేష విముక్త ఇస్తూ మనం భక్తిలో ఎదగాలి అంటే మనకి రాగం మరియు ద్వేషం అనేది రెండు ఉండకుండా ఉండాలి. అది ఉందనుకోండి ఫస్ట్ థింగ్ మనం సర్వీస్లో గ్రో అవ్వలేము, భక్తిలో గ్రో అవ్వలేము. అండ్ గ్రో అవ్వకుండా అక్కడే ఆగిపోతామా? లేదు, ఆగిపోతున్నాము అంటే డిక్లైన్ అవుతున్నట్టు. సీ మనం ఎదగకపోతే అక్కడే ఉండిపోతామని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎదగట్లేదు అంటే త్వరలోనే వెనక్కి కూడా పోతామనేసి. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అటాచ్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్కి డిఫరెన్స్ చూసి అండ్ అలాగే అవర్షన్కి మరియు ఇన్స్ట్రక్షన్కి. సో ధృతరాష్ట్ర గురించి మీ అందరికీ తెలుసు. సో ధృతరాష్ట్రకి దుర్యోధనుడికి మధ్య ఏముంది? తండ్రి కొడుకుల రిలేషన్. ఓకే, సో మీలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఒక పిల్లాడి పట్ల ప్రేమ ఉండడం కరెక్టా తప్ప? కరెక్టే ప్రభుజీ. ఓకే, కానీ ఒకవేళ ఆ ప్రేమ పిల్లాడు తప్పు చేసినా దాన్ని కప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ సరిదిద్దడానికి మీరు ప్రయత్నిస్తలేరు అనుకోండి, అది కరెక్టా తప్ప? సో అటాచ్మెంట్ అనేది మన పిల్లలతో ఉండడం సహజం, కానీ అటాచ్మెంటే రైట్ కి రాంగ్ కి తేడా తెలియకుండా కళ్ళు కప్పేస్తుంది అంటే ఆ అటాచ్మెంట్ ఎప్పటికీ మంచిది కాదు. సో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు అంటే ఎంత అటాచ్మెంట్ అంటే వాడు తప్పు చేసినా సరే తప్పును సరిదిద్దితే పాపం వాడు ఫీల్ అవుతాడేమో, వాడు ఫీల్ అయితే నేను తట్టుకోలేను, ఇట్లాంటి అటాచ్మెంట్ ధృతరాష్ట్రుడికి ఉంది.
సో దానివల్ల ఎన్ని సంవత్సరాలు బతికాడు దుర్యోధనుడు? కొన్ని సంవత్సరాలు మాత్రమే బతికాడు. సో లాఖర్కి ఏమైంది? ఆ రోజే ద్రౌపది వస్త్రహరణం చేసినప్పుడు చెంప మీద చల్లని కొట్టి అసలు నీకు బుద్ధుందా, నువ్వు చేసే పనే ఇదేనా అని ఆ రోజన్నా చెప్పాలి. లేదా భీముడికి విషం పెట్టినప్పుడు ఒరే నీ తమ్ముడికే నువ్వు విషం పెట్టొచ్చా అని అప్పుడన్నా బుద్ధి చెప్పాలి. నిలువున దహించేయడానికి లక్క గృహంని తగలబెట్టినప్పుడన్నా బుద్ధి చెప్పాలి, ఒరే ఇది అసలు నువ్వు మనిషివా, మానవత్వం ఉందా లేదా అనేసి. ఎన్ని తప్పులు చేసినా సరే ఏమి అనకుండా ఉన్నాడు. ఈవెన్ కృష్ణ శాంతి దూతలాగా వెళ్ళినప్పుడు యుద్ధం మానుకో అని ఎంత ప్రయత్నించినా సరే వాడు వినలేదు. యాక్చువల్గా దుర్యోధనుడికి చెప్పే ముందు కృష్ణ మన ధృతరాష్ట్రుడికే చెప్తాడు. సో ధృతరాష్ట్రుడు ఏమంటాడు తెలుసా, నేను కన్విన్స్ అయిపోయినా, నువ్వు నాకు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మా అబ్బాయి ఉన్నాడే వాడు నా మాట వినడు, నువ్వు వాడితో మాట్లాడు అంటారు. సో ఒక రాజు కుర్చీలో కూర్చొని ఒక రాజు నా కొడుకు నా మాట వినట్లేదు అని అంటే అసలు ఎటువంటి రాజు? రాజు మాట కొడుకైనా బయటివాడైనా అందరూ వినాల్సిందే. సో రాజు మాట ప్రజ వినాల్సిందే. అలా విననప్పుడు నువ్వు రాజు సీట్లో కూర్చోవడం ఎందుకు? సో ఇలా రాజులాగా ఫెయిల్ అయ్యి అలా తండ్రిలాగా ఫెయిల్ అయ్యి వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే అటాచ్మెంట్. నా పిల్లాడి సంతోషం కోసము ప్రపంచం తగలబడిపోయినా పర్లేదు, పాండవులు చచ్చిపోయినా పర్లేదు, నా సొంత కోడలు వస్త్రాపహరణం జరిగిపోయినా పర్లేదు, అనవసరంగా వీడి ఆలోచన కోసం వేరే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయినా నాకు అవసరం లేదు. సో ఇటువంటిది మనకు అటాచ్మెంట్ అనేది చేపిస్తుంది అన్నమాట. సో మనం అనుకోవచ్చు, సరే మనకు ధృతరాష్ట్ర లాంటి అటాచ్మెంట్ మన పిల్లలతో లేదు కదా అని అనుకోవచ్చు. కానీ మనకి బాగా పెంచి పెద్ద చేసుకున్న పిల్లాడు ఒకడు ఉంటాడు మనతో ఎప్పుడు, అది ఎవరు చెప్పండి? మన మన అరిషడ్ వర్గాలు, మన మనస్సు, వీటికి హాని కలగకుండా ఎంత బాగా చూసుకుంటాం మనం. మన మనస్సు, ఓ వేరే వాళ్ళు నా గురించి ఏమనుకోకూడదు అలా అనుకుంటే నా మనస్సు బాధపడుతుంది. ఓకే, ఓ నేను ఇలా కంఫర్టబుల్గానే ఉండాలి, కొంచెం నా బాడీ కష్టపడ్డా నాకు బాగా అనిపించదు. సో మనకి అరిషడ్ వర్గాలు, నా అహంకారానికి ఎవరు అడ్డు రాకూడదు, నా కామానికి, నా క్రోధానికి ఎవరు అడ్డు రాకూడదు, నా లోభానికి ఎవరు అడ్డు రాకూడదు. సో వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ చేస్తూ మనం ఏం చేస్తాము, ఇలాగే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. సో యాక్చువల్గా త్యాగం అంటే ఏంటి అంటే ఈవెన్ మనకి నచ్చినా సరే దాన్ని వదిలేయడం, అలాగే త్యాగం అంటే మనకు నచ్చకపోయినా సరే అది మనకి ఆ ఇన్స్ట్రక్షన్ ఉంది, అది భగవంతుడి సేవలో అది అవసరం కాబట్టి నచ్చకపోయినా చెయ్యడం. సో త్యాగం అంటే కేవలం వదిలేయడం మాత్రమే కాదు, కొన్ని కొన్నిసార్లు కొన్ని పట్టుకోవడం కూడా. సో రాగం మరియు ద్వేషం అనేది మనకి బాగా డామినెంట్గా ఉన్నాయనుకోండి మన జీవితంలో, అప్పుడు ఏం చేస్తామంటే సర్వీస్ని కూడా దాని ప్రకారమే డివైడ్ చేస్తాం. ఈ సర్వీస్ నాకు నచ్చదు, ఈ సర్వీస్ నేను చేయలేను కాబట్టి నేను చెయ్యను. సో చెప్పిన వాడికి తెలీదా మీరు చెయ్యగలరా లేదా అనేసి. సో చెప్పినవాడు ఎందుకు చెప్తాడు అంటే ఆ సర్వీస్కి ఇంకా వేరే వాళ్ళు దొరకలేదు, నువ్వు ఒక్కడవే ఉన్నావు కాబట్టి నువ్వు ఎంత చేసినా సరే అంత నాకు చాలు అనే మినిమం ఎక్స్పెక్టేషన్తోనే ఎవరన్నా మనకి సర్వీస్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మనం సిన్సియర్గా చేయడానికి ప్రయత్నించాలి. పుట్టుకతోనే అన్నీ రావు కదా, చేస్తూ పోతే ఏదో ఒక సర్వీస్ నేర్చుకోవచ్చు. కానీ ప్రతిసారి మనం సెలెక్టే అయ్యామనుకోండి, నేను ఇదైతేనే చేస్తా, ఇట్లా అయితేనే చేస్తా, ఇట్లా ఉండాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే చేస్తా అన్నారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒకసారి చెప్పేవాళ్ళు అనమాట మాకు సీనియర్స్, మీకు ఇస్కాన్లో సర్వీస్ చేయాలంటే చాలా సర్వీస్ ఉంది, కానీ మీకు నచ్చిన సర్వీస్ మాత్రమే కావాలంటే మేబీ సర్వీస్ మీకు దొరకకపోవచ్చు. ఏ సర్వీస్ అయినా పర్లేదు నేను చేస్తా అంటే మీకు అన్లిమిటెడ్ సర్వీస్ ఉంటుంది, మీరు పొద్దున మొదలు పెడితే జీవితాంతం అయిపోని సర్వీస్ ఉంటుంది. కానీ మీకు నచ్చిన సర్వీస్ కావాలి అంటే మేబీ మీకు దొరకకపోవచ్చు, దొరికిన క్షణంలో అయిపోవచ్చు. సో అందుకనే భక్తిలో మనం ఎలా ఉండాలి అంటే నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదో దట్ ఈస్ ఫైన్, అది అందరికీ ఉంటాయి, కానీ అది నా సర్వీస్ మధ్యలో రాకూడదు. సో ఎవరన్నా సీనియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఓకే, ఇఫ్ దట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ ఆల్సో. ఇప్పుడు నేను ఉప్పుగూడకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు టమాటాలు కోస్తాను, అవి ఇవి చేస్తాను, వెజిటేబుల్స్ కటింగ్ చేస్తాను. సో నాకు వచ్చా, నేను ఎక్స్పర్టా, నేను చేయాలనుకుంటున్నానా,
లేదు మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కోయకపోతే వంట లేట్ అవుతుంది, వంట లేట్ అయితే ప్రసాదం లేట్ అవుతుంది, దెన్ ద ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. సో సమ్ ఆర్ అదర్ రోల్ వి హ్యావ్ టు టేక్. ఓ నేను క్లాసెస్ చెప్తాను కదా, నేను ఎలా టమాటోలు కోయాలని అంటే, సో దట్స్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు ఆర్ టెలింగ్ ఇన్ యువర్ క్లాస్. అంటే నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, నేను క్లాసెస్ చెప్తాను, నా క్లాసెస్ చెప్పడమే నా సర్వీస్, నేను టమాటోలు కోయనన్నాను అనుకోండి, ఫస్ట్ థింగ్ నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో అవి నేనే ఫాలో అవ్వట్లేదు అన్నట్టు. ఎందుకంటే క్లాస్లో మనం ఏం చెప్తాము, మనం సర్వీస్కి ఎప్పుడు రెడీగా ఉండాలి, భగవంతుని సేవ కోసం రెడీగా ఉండాలి అనేసి. మరి క్లాస్లో చెప్పేదంతా ఏమో ఇంత పెద్ద పెద్ద రేంజ్లో, మరి మన దాకా వచ్చేసరికి మాత్రం ఓ నేను చెప్పే క్లాస్లో వేరే వాళ్ళకి, నాకు కాదు అన్నట్టే అయిపోతుంది కదా. సో ఈ రాగ మరియు ద్వేషం మనల్ని ఇటు అటు తిప్పుతూనే ఉంటాయి. అండ్ ఎంతవరకు తీసుకెళ్తాయి అంటే, మనం దేన్నైతే కాపాడాలని అనుకుంటున్నామో దాన్నే చంపించుకునేలాగా. సో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి ఆనందం చూడాలి, ఆనందం చూడాలి అనుకున్నాడు, కానీ ఆ ఆనందం చూడడంలో చేసే ప్రయత్నంలో ఏమైంది, దుర్యోధనుడే లేకుండా పోయాడు. దుర్యోధనుడితో పాటు 100 మంది కంప్లీట్గా. ఒక రకంగా చూసుకుంటే దుర్యోధనుడు ఒకవేళ సరే నేను కన్విన్స్ అయిపోయానని కృష్ణ యుద్ధం వద్దు అని అంటే, మిగతా 99 బ్రదర్స్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండేనా? లేదు, తను ఒక్కడే వినట్లేదు కాబట్టి తన్నే ఫాలో అయ్యారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో పాపం 99 మంది గుడ్డిగా దుర్యోధనుడిని ఫాలో అయ్యి చనిపోయారన్నమాట. సో ధృతరాష్ట్రుడు గుడ్డివాడిలాగా బిహేవ్ చేశాడు, దుర్యోధనుడు గుడ్డివాడిలా బిహేవ్ చేశాడు, మిగతా 99 కూడా గుడ్డివాడిలా బిహేవ్ చేశారు. సో ధృతరాష్ట్రుడికి దుర్యోధన అంటే అటాచ్మెంట్, దుర్యోధన అంటే మిగతా వాళ్ళందరికీ అటాచ్మెంట్, కాబట్టి ఆయన ఏం చేసినా సరే దాంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు. సో అల్టిమేట్గా ఏమైంది, అటాచ్మెంటే మొత్తం ఫినిష్ చేసేసింది, మొత్తం నాశనం అనేది చేసేసింది. ఇంకా రెండో ఎగ్జాంపుల్ ఎవర్షన్ గురించి, అంటే ద్వేషం గురించి మాట్లాడితే, ద్వేషం అనేది ఎంత డేంజర్ చూడండి. అసలు హిరణ్యకశిపుకి వరం ఏం దొరికింది, అమరత్వం అయితే దొరకలేదు, కానీ ఎటువంటి వరం దొరికిందంటే, అసలు నియర్ బై తనని భగవంతుడు తప్ప ఇంకెవరు చంపలేరు అటువంటి వరం తన దగ్గర ఉందన్నమాట. సో ఒక రకంగా తను భక్తి చేసి ఉంటే, లేదా అట్లీస్ట్ మామూలుగా మటీరియలిస్టిక్ లైఫ్ జీవించినా సరే, ఒక కర్మిలాగా భగవంతుణ్ణి ప్రేమించకుండా, భగవంతుడి సేవ చేయకుండా బతికినా సరే ఎన్నో ఏళ్ళు బతికేవాడు, కానీ కేవలం భగవంతుని పట్ల ద్వేషం. ఎంత ద్వేషం అంటే సొంత కొడుకును కూడా చంపుకోవడానికి రెడీ ఉన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని ఆసక్తి అటాచ్మెంట్ ఎంతుంది అంటే, ఆ అటాచ్మెంట్ వల్ల కొడుకు చనిపోయాడు. ఇక్కడ ద్వేషం ఎంత ఉంది అంటే, ఆ కొడుకుని చంపేయాలనే అంత ద్వేషం అన్నమాట. నా శత్రువు భక్తి నువ్వు చేస్తావా, ఎంత ధైర్యం నీకు, సో నువ్వు చచ్చినా పర్లేదు, కానీ నాకు ఈ కులాన్ని, నా కులాన్ని, నా ఫ్యామిలీని, నా ఫ్యామిలీ ట్రెడిషన్ని, నా రాక్షసత్వం ఏదైతే మొత్తం ఇమేజ్ ఉందో దాన్ని పాడు చేసే కొడుకు మాత్రం నాకు వద్దు, నువ్వు చనిపోయినా పర్లేదు అనేసి ఎటువంటి విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సరే నీ భక్తేదో నువ్వు చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, నన్ను మోటివేట్ చేయకని చెప్పినా సరే బతికిపోయేవాడేమో హిరణ్యకశిపు, కానీ మానుకున్నాడా? లేదు, ద్వేషం. సో హృదయంలో ఆసక్తి ఉన్నా ద్వేషం ఉన్నా అది మన పతనానికే దారితీస్తుంది. సో అందుకనే కృష్ణ ఏం చెప్తున్నారు, రాగ ద్వేష విముక్త ఇస్తు, వీటి నుంచి విముక్తుడవ్వు. ఎందుకంటే యాక్చువల్గా మనం అనుకుంటాము, నాకు నచ్చింది నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మనం నచ్చిందే చేస్తూ పోయామనుకోండి, రేపు పొద్దున మనకి నచ్చకపోయినా సరే అదే చేయాల్సి వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా దీనికి, మనకి నచ్చిందే చేస్తూ పోతే ఒకరోజు ఎలాంటిది వస్తుందంటే, అది మనకి నచ్చకపోయినా సరే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పగలరా? కొన్నేం చెప్పనా? మార్నింగ్ మార్నింగ్ మంగళహారతికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం అలవాటు పడి పొద్దున్నే లేచి చేసామనుకో, చూసామనుకోండి మంచి ఆనందంగా ఉంటుంది. ఒకవేళ అది చేయలేకపోతే, చూడలేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. అది నచ్చినా నచ్చకపోయినా కొంచెం అలవాటు చేసుకొని తర్వాత అలవాటు పడాలి. ఓకే, మీరు పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్పండి. నేనే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఓన్లీ నచ్చింది మాత్రమే చేస్తూ పోయారనుకోండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పని మీకు నచ్చకపోయినా సరే చేయాల్సి వస్తుంది. అది ఇంకా నిద్రపో, అంటే సపోజ్ ఒక వ్యసనం లాంటిది ప్రభుజీ, అంటే ఏదైనా ఒక
ఒక డ్రగ్ లాంటిది ఏదైనా అడిక్ట్ అయితే అది నచ్చిందని చెప్పి మనం తీసుకుంటాం, కానీ ఇంక తర్వాత అలా దానికి నచ్చిందని చేసుకుంటూ పోతే దాని వల్ల మన ఫ్యూచర్ లో డ్యామేజ్ అవుతుంది కదా ప్రభుజీ, అది అవుతుందా ఉదాహరణ? హరే కృష్ణ. ఇప్పుడు మనం చూస్తాము వ్యసనాలు. ఎస్ మాతాజీ. సో వ్యసనాలు మీరు అడిగారు కదా ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి మనం అడుగుతూ ఇస్తూ పోతూ ఉంటే పెద్ద కూడా అలానే మొండి చేస్తూ ఉంటారు, నచ్చిన నచ్చకపోయినా ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఈవెన్ ఇప్పుడు మనం వ్యసనాల గురించి మాతాజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. చాలా మందికి సిగరెట్ మందు అలవాటు అయిపోయి ఈవెన్ డాక్టర్ చెప్తాడు నువ్వు ఇంకా తాగితే చచ్చిపోతావు అంటే అప్పటికీ మానుకోలేకపోతాడు అనమాట. ఎందుకంటే డాక్టర్ నేను కూడా మానేయాలని అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ హెల్త్ పాడవుతుంది, నాకు దీనివల్ల లివర్ పోతుంది, నాకు అంత అర్థమైంది కానీ నేను మానేయలేకపోతున్నాను. మీరు ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి వాళ్ళ గురించి మాటలు? చాలా మంది మానేయాలని అనుకుంటారు కానీ మానేయలేకపోతారు. బంధం ఎంత గట్టి పడిపోయిందంటే వ్యసనంతో, ఆ వ్యసనం మొదలు ఎలా అయింది, నాకు నచ్చింది నేను చేస్తాను, తాగడం తప్పని నువ్వు చెప్తున్నావు కానీ ఇది నా జీవితం, తాగాలా లేదా నేను డిసైడ్ చేస్తాను అంటే మన స్వాతంత్రాన్ని మనము మిస్యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మనకి స్వాతంత్రం లేకుండా పోయింది. అంటే కావలసినప్పుడు పట్టుకున్నావు కానీ వద్దు అనుకున్నప్పుడు వదిలేకపోతావు. సో భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాలు ఇలాగే ఉంటాయన్నమాట. మనకి నచ్చింది అని మనం ముందుకెళ్ళామనుకోండి, రేపు పొద్దున అని నచ్చకపోయినా సరే మనం దాన్ని వదిలించుకోలేము. ఎందుకంటే ఫస్ట్ విషయాలని మనం కంట్రోల్ చేస్తాము. విషయాలు అంటే మనకి ఏదైతే ఇంద్రతృప్తినిస్తాయో అటువంటి విషయాల్ని మొదట్లో మనం కంట్రోల్ చేస్తాము. మనం అనుకుంటాము డ్రైవర్ సీట్లో నేనున్నాను, నాకు నచ్చింది నేను తింటున్నాను అనేసి మనం అనుకోవచ్చు, నాకు నచ్చింది నేను తాగుతున్నాను, నాకు నచ్చింది నేను చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని రోజుల్లోనే మీకు ఎలాంటి అలవాటు అయిపోతుంది అంటే మీరు కంట్రోల్లో ఉన్నారనే భావన మీకు ఉంటుంది, కానీ మీరు కంట్రోల్ తప్పి చాలా టైం అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, మీరు చేసే అలవాటు వల్ల మీకు ఏదైనా హాని జరుగుతున్నప్పుడు దాన్ని ఆపేయాలనుకున్నా ఆపలేరన్నమాట. సో రాగం మరియు ద్వేషం మనల్ని ట్రాప్ ఎంతగా చేస్తాయంటే, ఈవెన్ మనం రియలైజ్ అయినా సరే మనకు సాక్షాత్కారం అయిపోయింది ఇది కరెక్ట్ కాదు అనేసి అయినా సరే మనము వదిలించుకోలేకపోతాము. సో అందుకనే విధేయాత్మ అనేసి ఇందులో ఒక వర్డ్ ఉంటుంది. ఏంటి అంటే విధి అంటే మనకి శాస్త్రాల ప్రకారం, గురువు సాధు శాస్త్రాల ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఇస్తారన్నమాట. ఆ నియమ నిబంధనలు ఫస్ట్లో ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాధ వేస్తుంది అన్నమాట. అయ్యో నా ఎంజాయ్మెంట్ పోతుంది, నాకు నచ్చింది నేను చేయలేకపోతున్నాను అనేసి. ఇప్పుడు మీకు చెప్తారు ఆనియన్ గార్లిక్ తినొద్దు, మీరు మీకు నాలుగు నియమాలు చెప్తారు ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు. సో ఫస్ట్లో బయట వాళ్ళకే కాదు ఆ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అయ్యో నేను ఎంతో ఒకప్పుడు ఇవే నాకు బాగా ఎంజాయ్మెంట్ ఇచ్చేవి, ఇవే నాకు వద్దంటున్నారు, అలాంటప్పుడు నాకు ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. సో మొదట్లో మనం నియమ నిబంధనలు ఫాలో అయినప్పుడు మనం ఆనందానికి దూరంగా వెళ్తున్నాము, మన స్వాతంత్రాన్ని వేరే వాళ్ళు తీసేసుకున్నారు అని అనిపిస్తుంది. కానీ ముందుకెళ్ళాక మనకు అనిపిస్తుంది అన్నమాట, యాక్చువల్గా నా స్వాతంత్రం ఈ విషయాల్లో పోయినా సరే నాకు అన్నిటికంటే ముఖ్యమైన, అన్నిటికంటే అల్టిమేట్ ఏదైతే ఫ్రీడమ్ ఉందో అది నాకు వచ్చేసింది. ఏంటా ఫ్రీడమ్ అంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో నుంచే నేను బయటపడ్డాను. మనం ఏమనుకుంటామంటే జైల్లో మనకి కావాల్సింది దొరకాలి అని అనుకుంటాము. భగవంతుడు ఏమంటాడంటే నీకు జైల్లో నీకు కావాల్సింది ఇవ్వను కానీ నేను జైలు బయటకు తీసుకెళ్తాను అంటారు. సో మనం దేనికి ఫాలో అవ్వాలి? జైలు బయటకి వెళ్ళాలి, రైట్? సో జైలు బయటకి వెళ్ళడం కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీకు విముక్తి దొరుకుతుంది అంటే అసలు మనకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి, అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎప్పుడైతే జ్వరం వస్తుందో మీకు కావలసిన ఫ్లేవర్తో మందులు తయారు చేసి ఇస్తారా, లేకపోతే జ్వరం తగ్గే మందులు ఇస్తే ఏది ఇస్తే అది మీరు వేసుకోవాలా? వెళ్ళి అడుగుతారా డాక్టర్ నాకు యాక్చువల్గా స్ట్రాబెరీ ఫ్లేవర్ నాకు ఇష్టం, దా ఫ్లేవర్ లో నాకు మందులు ఇస్తారా అని అడిగితే ఏమంటారు డాక్టర్? ఇవే తగ్గించుకోవాలని చెప్తారు.
రైట్. సో ఇష్టం వచ్చినట్టు తింటేనే కదా జ్వరం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు తిరిగితేనే జ్వరం వచ్చింది. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ నీ ఇష్టమే కావాలా? సో అట్లా మన ఇష్టాలు నడవదు. సో మనమేం ఆలోచించాలి అంటే, సీ లైఫ్ ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి సర్పదృష్టి అంటారు, ఇంకొకటి గరుడ దృష్టి అంటారు. సర్పదృష్టి అంటే ఏంటంటే, పాముకి ముందేముందో అది మాత్రమే కనిపిస్తుంది, దానికి ఇంత దగ్గరలో ఏముందో అదే కనిపిస్తుంది, మొత్తం పిక్చర్ కనబడదు. కానీ గరుడ దృష్టి అంటే, గరుడ ఎప్పుడైతే పైనుంచి ఎగురుతూ ఉంటారో తనకి ఎంత కనిపిస్తుందో, తన వ్యూ ఎంత పెద్దగా ఉంటుంది, కింద మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఒక మనకి మేజ్ అంటారు, అంటే భూల్ భులయ్య అనేసి తెలుగులో కూడా మన హిందీలో అంటారు. తెలుగులో ఏమంటారు, మీరు ఎప్పుడన్నా సర్కస్లోనో ఏదన్నా ఎగ్జిబిషన్లోనో ఉంటాయి, ఏంటంటే మనం దారి వెతుక్కొని బయటికి రావాలి, తెలుసా మీకు? దాన్ని ఏమంటారు తెలుగులో, పజిల్ టైప్ గా ఉంటుంది. ఈవెన్ అప్పుడప్పుడు స్వాతి లేదా వారపత్రికల్లో కూడా ఇస్తా ఉంటారు కదా, మీరు దారి వెతకాలి అనేసి, అవునా? సో అది కరెక్ట్. సో వ్యూహం అనేది అనుకుందాం. సో ఆ వ్యూహంలో ఒకవేళ వ్యూహాన్ని పేపర్ పైన పెట్టి మీకు దారి వెతకండి అని అన్నారనుకోండి, అప్పుడప్పుడు వారపత్రికల్లో ఇట్లాంటి పజిల్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడు మనం వెతకడం ఈజీయా కాదా? ఈజీ. కానీ అదే వ్యూహాన్ని నిర్మించి మిమ్మల్ని ఇప్పుడు దారి వెతుక్కోండి అన్నాం అనుకోండి, అప్పుడు కష్టం. సో రెండిట్లో తేడా ఏముంది చెప్పండి? వ్యూహం మనమే వేసుకొని కనిపించేదారి. వ్యూహం పేపర్ పైన ఉన్నప్పుడు కనిపిస్తుంది, మనం వ్యూహంలో ఉన్నప్పుడు మనకి పూర్తి దారి కనిపించదు. సో మనల్ని వ్యూహంలో పెట్టి నడవమన్నప్పుడు మనకి ఉండేది సర్పదృష్టి, అంటే మనకి ముందేముందో అది మాత్రమే తెలుస్తుంది. కానీ అదే వ్యూహాన్ని పేపర్ పైన మనం దారి వెతుకు అన్నారనుకోండి, దాన్ని గరుడ దృష్టి అంటారు, ఎందుకంటే మొత్తం వ్యూహం కళ్ళ ముందు కనబడుతుంది. సో జీవితంలో కూడా మనము ముందేం కనబడుతుందో దాన్ని మాత్రమే చూసుకుంటూ జీవితంలో వెళ్ళామనుకోండి, అంటే ఇమ్మీడియట్గా నాకేం కనబడుతుంది రిజల్ట్లో, ఇమ్మీడియట్గా నాకు ప్రాఫిట్ కనిపిస్తుందా లాస్ కనిపిస్తుందా అది మాత్రమే షార్ట్ టర్మ్గా ఆలోచిస్తూ పోయామనుకోండి, మన జీవితంలో ఎప్పుడు మనము బంధనంలోనే ఉంటాము. కానీ శాస్త్రాలు, గురువులు మరియు సాధువులు మనకేం చెప్తారంటే, గరుడ దృష్టి ఇస్తారనమాట. నువ్వు యాక్చువల్గా ఈరోజు ఏదైతే యాక్షన్ చేస్తున్నావో, నీకు 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, అంతేకాదు నీకు నెక్స్ట్ జన్మలో దీనిది ఏం కాన్సిక్వెన్స్ వస్తుందో నీకు ఇప్పుడే చెప్తా అంటారు. మనమే అనుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం ఉంది, అబద్ధం చెప్పేద్దామా, కొంచెం క్యాల్కులేషన్లో అటు ఇటు చేసేద్దామా, లేకపోతే ఇది కాకుండా అది చెప్పేద్దామా, లేకపోతే నేను చేయకపోయినా చేసినా అని చెప్పేస్తే అట్లీస్ట్ ఆ తలనొప్పి అన్నా పోతుంది కదా, వీడి దగ్గర నుంచి ఎందుకు వినాలి అని అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమనిపిస్తుంది, అప్పటికప్పుడు ఆ సమస్య తీరిపోయిందా లేదా అని అనుకుంటాము. కానీ అది చేయడం వల్ల రేపు పొద్దున ఆ వ్యక్తికి తెలిసిందనుకోండి మీరు అబద్ధం చెప్పారనేసి, మిమ్మల్ని ముందు నమ్మడం పక్కన పెట్టేయండి, మీరు అప్పటిదాకా చెప్పిన నిజాలన్నిటిపైన ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. ఓ ఆ రోజు అబద్ధం చెప్పాడంటే మరి అంతకుముందు అన్నీ చెప్పాడు కదా, అందులో ఎంత నిజం ఉందనే డౌట్ వస్తుంది. సో ఎప్పుడు నిజాలు మాట్లాడాలని ఎందుకంటారు తెలుసా, నిజాలు మాట్లాడితే మనం ఒకరితో సంబంధం చాలా ఈజీగా ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఒకవేళ నమ్మకం ఉందనుకోండి, వీడు ఏది చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అనుకున్నాడు అనుకోండి, ఈవెన్ మీరు వాడి మొహం మీద తిట్టేసినా సరే వాడు బాధపడ్డు, కానీ లోపల ఒకటి పెట్టుకొని బయట మీరు ఇంకోలా చెప్తున్నారనుకోండి, మీరు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడినా సరే వాడు మీకు జీవితాంతం నమ్మడు అనమాట. ఎందుకంటే వీడు ఎప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతాడు అని. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనకి రిలేషన్షిప్ ప్రాపర్గా ఉంటాయి, ప్లస్ మనం ఎవరి కోసము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే కూడా సరిపోతుంది. కానీ అదే టెంపరరీగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కోసం మనం కొంచెం తప్పుదారి పట్టామనుకోండి, ఏమవుతుంది, మనకి ఫ్యూచర్లో ఏ రిలేషన్షిప్ కూడా నిలవదు. ఈవెన్ మీకు కొత్త వ్యక్తి వచ్చి మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలన్నా సరే ఈ పాత వ్యక్తి చెప్తాడనమాట ఆ కొత్త వ్యక్తికి, వాడిని నమ్మకు లేదా ఈవిడిని నమ్మకు, ఈవిడ ఎప్పుడైనా అబద్ధాలు చెప్పొచ్చు, ఎస్కేప్ అవ్వడం కోసం ఎవరినైనా యూజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్తుంది. జీవితాంతం మనం రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోలేము. సో సర్పదృష్టి ఉందనుకోండి, అప్పటికప్పుడు ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా చేస్తూ ఉంటాము. కానీ గరుడ దృష్టి ఏంటంటే,
ముందు ముందు ఏం జరుగుతుందో దాన్ని కూడా గ్రహించి ఇప్పటి నుంచే యాక్షన్లో చేంజెస్ చేయడం. సో మనకి గురువులు సాధువులు శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే గరుడ దృష్టి గురించి చెప్తాయి. సో ఈరోజు నీకు ఏది ఇష్టమో ఏది నచ్చట్లేదో వాటి ఆధారంగా నువ్వు భక్తిలో జీవించడం స్టార్ట్ చేసావనుకో నీకు చాలా టైం పడుతుంది భక్తిలో ఎదగడానికి, అండ్ నీకు వద్దన్నా సరే నువ్వు బాధలోనే ఉంటావు. కానీ ఇప్పుడు నువ్వు కొంచెం బాధని సహించుకున్నావు అనుకో, నీకు నచ్చకపోయినా చెయ్యు నచ్చిందైనా సరే వదిలే, ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యావు అనుకో, కొన్ని రోజులు కష్టపడతావు కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా సుఖపడతావు అనేసి. మనము ఈ రాగ ద్వేష విముక్త ఇస్తూ ఓకే ఈ శ్లోకాన్ని రోజు, అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని రోజు ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ వాళ్ళ పిల్లల పైన. గుర్తొచ్చిందా నేను దేని గురించి చెప్తున్నాను? చెప్పండి, దేని గురించి చెప్తున్నా? అంటే పిల్లల మీద మనకి మోహం కొద్ది వాళ్ళు ఏం చెప్పినా వింటూ ఉంటాం, అదే ప్రభుజీ. కాదు, ఓకే, ఇంకా ఇంకా రాగ ద్వేష విముక్త ఇస్తూ ఇది మనము పిల్లలకి రోజు చెప్తా ఉంటాము, రోజు కాకపోయినా రెగ్యులర్ గా చెప్తా ఉంటాము, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయమంటూ ఉంటాము. ఏ విషయంలో చెప్పండి? మొబైల్ అంటే బుద్ధిగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎవరి మీద ఇట్లా చేయదు అలా చేయదు, ఎస్పెషల్లీ స్టడీస్ గురించి, మొబైల్ గురించి, మొబైల్ గురించి అనుకోండి, స్టడీస్ గురించి అనుకోండి. ఒరే నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా చదువురా బాబు, చదివితే నువ్వే సెటిల్ అవుతావురా, నువ్వే సెటిల్ అవుతావురా, నీకు నచ్చకపోయినా ఇంట్రెస్ట్ రాకపోయినా సరే చదువురా బాబు, మార్కులు తెచ్చుకోరా అనేసి వాళ్ళు వెనకాల పడి మనం ఏం చెప్తున్నాము అంటే నీకు చదవడం ఇష్టం లేకపోవచ్చు, నీకు ఆడుకోవడం ఇష్టం అయి ఉండొచ్చు, అంటే ఆసక్తి ఉంది ద్వేషం ఉంది, ఈ రెండింటిని పక్కన పెట్టి చదివితే నీ లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి మనం రోజు వాడికి ఇదే శ్లోకం చెప్తూ ఉంటాము, కాకపోతే తెలుగులోనో హిందీలోనో చెప్తూ ఉంటాము. ఈ రోజు సంస్కృత్ లో వినేసరికి మనకు కొత్తగా అనిపిస్తుంది, రైట్? సో భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు, ఎన్ని రోజులు రా బాబు నీకు నచ్చింది నువ్వు చేస్తా అనుకుంటూ ఎందుకు ఇలా ఇరుక్కుపోయావు, నేను చెప్పేది చేస్తే దీని నుంచి బయటపడతావు, నీకు ఎంతసేపు జైల్లో నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నావు గానీ జైలు నుంచి బయటపడాలని ఎప్పుడు అడుగుతావని నేను వెయిట్ చేస్తున్నాను, అందరినీ పంపించి నీకు ఆ విషయాన్ని గుర్తు చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. యాక్చువల్గా నువ్వు అడగాల్సింది జైల్లో ఇది కావాలి అది కావాలని కాదు, జైలు నుండి బయటికి వెళ్తే నీకేం కావాలో నువ్వే కొనుక్కోవచ్చు కదా, ఎలా కావాలంటే నువ్వు అలా బతకొచ్చు. కానీ జైల్లో ఉన్నావనుకో మేబీ నీకు ఇష్టపరగం 4-5 విషయాలు దొరకొచ్చేమో, కానీ నువ్వు బయటకు వెళ్ళగలవా, నీకు ఆ స్వాతంత్రం ఉంటుందా? ఉండనే ఉండదు కదా. సో ఈ భౌతిక శరీరంలో మీకు నచ్చింది నచ్చినట్టు చేసుకుంటూ కొన్నేళ్ళు బతుకుతారేమో, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మీకు నచ్చినవి కూడా మీరు చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అందరికీ స్వీట్స్ ఇష్టమా కాదా? ఇష్టమే కదా. బాగా తిన్నారనుకోండి లో ఉన్నప్పుడు స్వీట్లు, డయాబెటీస్ వచ్చాక ఏం చేయాల్సి వస్తుంది? ఓకే, కానీ ఓకే నచ్చడం నచ్చిన వస్తువే కానీ తినకుండా ఉండాల్సి వస్తుంది. సో ఇది మన ప్రాబ్లం. మనము ఈవెన్ ఇంద్రతృప్తి ఎంత చేయాలనుకున్నా సరే కొంతకాలం మాత్రమే చేయగలము. సో ఆ కొంతకాలం చేసి చేయలేకపోతున్నానే నువ్వు బాధపడ్డం ఎందుకు? ఆ చేసే కాలంలోనే కొంచెం రెగ్యులేటెడ్గా కొంచెం నియమ నిబంధనలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు జీవితాంతం ఇది కొంచెం కొంచెం చేసుకోవచ్చు. ప్లస్ నువ్వు ఈ డయాబెటీస్ వచ్చే బాడీ, అసలు ఈ మొత్తం భౌతిక శరీరం ఏదైతే ఉందో, జన్మ మృత్యు జరావ్యాధి వచ్చేది అదే పూర్తిగా వదిలేయచ్చు. సో యాక్చువల్గా మనకి నియమ నిబంధనలు పెట్టినప్పుడు మనకి డిప్రైవేషన్ ఫీలింగ్ వస్తుంది అనమాట, నా నుంచి స్వాతంత్రం పోతుంది, నా ఎంజాయ్మెంట్ పోతుంది అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా భగవంతుడు మనకి దానికంటే గొప్ప ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ప్రసాదం అది గచ్చతి, నేను నా కృపను ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ నువ్వు దాని నుంచి బయటనే పడట్లేదు కదా. సో నిన్న హిందీ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట, మనకి ఏదైతే హరే కృష్ణ మహామంత్రం చేస్తామో ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు? వేదం నుంచి వచ్చింది, చైతన్య మహాప్రభు. ఓకే, ఇందాక గోలోక్ ఎవరన్నారు? సో శ్రీల నరోత్తమ దాస ఠాకుర ఏమంటారంటే, గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన.
సో మేము ఏదైతే హరినామ చాంటింగ్ చేస్తూ కీర్తనలు పాల్గొంటున్నామో, ఏదైతే జపం చేస్తున్నామో, అది ఎక్కడి ధనము, ఎటువంటి ధనము అంటే గోలోకేర ప్రేమ ధన. ఇది మామూలు ధనం కాదు, ప్రేమ ధనం. మరియు ఎక్కడి నుంచి వచ్చింది? గోలోకం నుంచి వచ్చింది. కాబట్టే ఇదే మంత్రం మిమ్మల్ని గోలోకంకి తీసుకెళ్ళగలదు. వెళ్ళాలి అంటే ఏ వీసా కావాలి? ప్రభుజీ హరే కృష్ణ, ఒక్కసారి ఆ ప్రభుజీ పేరు చెప్పరా? శ్రీల నరోత్తమ దాస ఠాకూర్. థాంక్యూ. అమెరికా వీసా కావాలంటే ఎవరు ఇవ్వాలి వీసా? అమెరికా కాన్సులేట్ వాళ్ళు ఇవ్వాలి ప్రభుజీ. ఓకే, వాళ్ళు ఇస్తే మనం వెళ్ళొచ్చా లేదా? వెళ్ళొచ్చు ప్రభుజీ, వెళ్ళొచ్చు. ఓకే, కానీ వాళ్ళు వీసా ఇచ్చిన తర్వాత టికెట్ కి డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారా? క్యాబ్ కూడా వాళ్ళే బుక్ చేస్తారా? లేదు ప్రభుజీ, అవన్నీ మనం చేసుకోవాలి. ఓకే, సో మనకి భగవంతుడు ఆల్రెడీ వీసా ఇచ్చాడు. ఓకే, సో ఆ వీసా కావాలి అంటే నువ్వు కొంచెం కష్టపడి టికెట్ డబ్బులు సంపాదించుకో, ప్లస్ ఆ డబ్బులు వచ్చాక టికెట్ కొనుక్కొని ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తే ఫ్లైట్ ఎక్కితే గోలోకకి వచ్చేస్తామని చెప్తారు భగవంతుడు. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? అబ్బా, వీసా ఇచ్చేసావు కదా, అదే చేతులతో టికెట్ కూడా బుక్ చేసి, అదే చేతులతో క్యాబ్ కూడా బుక్ చేసి, లేదా క్యాబ్ కూడా ఆ ట్రాఫిక్లో గంట గంట ఎయిర్పోర్ట్ దాకా వెళ్లకుండా ఇంటి నుంచే పికప్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్గా ఫ్లైట్లో నుంచి అని మన కోరికలు అన్నమాట. లేదా గోలోకంలో ఏదైతే ఉందో అక్కడ దాకా వచ్చి నేను ఎందుకు ఎంజాయ్ చేయాలి? అలాంటివే కొన్ని ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది కదా, నేను అక్కడ దాకా వచ్చే అవసరం లేకుండా. సో భగవంతుడు తన లీలలో పాల్గొనమని మనల్ని గోలోకంకి పిలిస్తే, మనం మాత్రం మన లీలలో ఆయన్ని పాల్గొనమని మనం భూలోకానికి పిలుస్తూ ఉంటాం. సో ఇదే కదా మనం చేసేది. 16 మాలలు చేయాలా? 2 మాలలు చేస్తే సరిపోదా? ఆనియన్ గార్లిక్ మానేయాలనుకుంటాం ప్రభుజీ. ఎందుకు ఆనియన్ గార్లిక్ మానేయాలి? పాపం అవేం తప్పు చేస్తాయి? సో తింటే అయిపోదా? లేకపోతే ఓ పొద్దున్నే లేవాలా? ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేమా? ఈవెన్ చైతన్య మహాప్రభుకి తెలుసు పొద్దున్నే లేవాలంటే ఎక్కడ కారణాలు చెప్తారని, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి అని చెప్పారు, రైట్? సో అల్టిమేట్లీ వి జస్ట్ వాంట్ టు డిక్రీజ్ ద స్టాండర్డ్ ఆఫ్ భక్తి. మనం ఎక్కడున్నామో భక్తిని లాగి లాగి అక్కడికే తేవాలని అనుకుంటాం, కానీ మనం పైకి ఎదగాలని మాత్రం చాలా తక్కువగా అనుకుంటాము. సో భగవద్గీతలో కృష్ణకి అర్జున అడుగుతారు, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం వెళ్తున్నారో లేదా ఆత్మసాక్షాత్కార మార్గంలో బాగా ఎదుగుతున్నారో వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు కృష్ణ చెప్తారు ఏమని, వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా సరే ఒకవేళ అది సర్వీస్కి ఇంపార్టెంట్ అంటే అది చేస్తారు. ఇక్కడ మనము పర్పోర్ట్లో చూసాము ప్రభుపాదులు వారు ఏం రాశారు మనకి, శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చెయ్యను. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై అనుచరించు కర్మను కూడా చెయ్యకుండా ఉండును. అంటే కృష్ణ ఒకవేళ ఒక పని చేయమన్నాడు, సామాజిక దృష్టికోణంతో చూస్తే ఆ పని తప్పైనా సరే ఆ భక్తుడు చేస్తాడు. కృష్ణ ఒకటి చెయ్యకూడదు అని చెప్పినాడు, అది సామాజిక దృష్టి ప్రకారం చాలా గొప్ప పని అయినా సరే ఆ భక్తుడు చెయ్యడు. ఎగ్జాంపుల్ ఏంటంటే యుధిష్ఠిర్ మహారాజ్కి కృష్ణ ఏం చెప్తారు, నువ్వు ద్రోణాచార్య పైన గెలవాలి అంటే ద్రోణాచార్యని వీక్ చేయాలి, ఆ వీక్ చేయాలంటే ఆయన అటాచ్మెంట్ అశ్వత్థామ, ఆయన చనిపోయాడని నువ్వు చెప్పావనుకో ఆయన అసలు క్వశ్చన్లు తిరిగి అడగడు, వేరే ఎవరు చెప్పినా సరే నాకు ప్రూఫ్ కావాలని అడగొచ్చు, లేదా శవం చూపి అని అనొచ్చు, లేదా ఏదన్నా అడగొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం చెప్పావంటే క్షణంలో దాన్ని నమ్మేస్తాడు. సో నువ్వు వెళ్ళి అబద్ధం చెప్పేసి రా అంటారు. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చేస్తారు, చెప్తారా చెప్పరా? చెప్తారు ప్రభుజీ. మొదట్లో చెప్తాని ఒప్పుకుంటారా? మొదట్లో చెప్తాను ఒప్పుకుంటారు, కానీ నేను అసత్యం చెప్పను అని అంటారు. సో మొదట్లో ఒప్పుకోరు అంటే సామాజిక దృష్టికోణంతో చూస్తే యుధిష్ఠిర్ మహారాజ్ సత్యవాక్యుడు, ఎప్పుడు నిజామే చెప్తాడు. అట్లాంటిది నా ఇమేజ్ పాడైపోదా, నేను అబద్ధం చెప్తే నన్ను ఎవరైనా నమ్ముతారా మళ్ళీ? సో సామాజిక దృష్టికోణం నుంచి నిజం చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప గుణం. కానీ భగవంతుడు అబద్ధం చెప్పమని అంటున్నాడు కాబట్టి ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో అన్నిటికంటే పెద్ద డ్యూటీ అంటే ఏంటి అంటే భగవంతుడు చెప్పింది చేయడమే పెద్ద డ్యూటీ.
ఏది మంచిదో ఏది చెడో అనేది కాదు, ఫస్ట్ భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది దాన్ని బట్టే ఏది మంచి ఏది చెడో లెక్క వేయాలి. సామాజిక దృష్టికోణం నుంచి నిజం చెప్పడం కరెక్టే, అబద్ధం చెప్పడం తప్పు, కానీ భగవంతుని దృష్టికోణంలో చూడాలి. ధర్మ సంస్థాపన చేయడం కోసం ఈ పెద్ద కార్యంలో ఈ చిన్న అబద్ధం అనేది చాలా సపోర్టివ్, కాబట్టి నువ్వు చెప్పు అని అంటారు. సో భగవంతుడు అబద్ధం చెప్పమన్నాడు అంటే భక్తుడు ఆలోచించకుండా అబద్ధం చెప్తాడు. అలాగే భక్తుడు తన లాభం కోసం అబద్ధం చెప్పాలని అనుకుంటే భగవంతుడు ఏం చెప్తాడు, నో, నువ్వు అలా నీ సొంత లాభం కోసం అబద్ధం చెప్పకూడదు. యుధిష్ఠిర్ మహారాజ్ గెలవాలి, పాండవులు గెలవాలి అని అబద్ధం చెప్పమనలేదు, ధర్మ సంస్థాపన జరగాలి కాబట్టి అబద్ధం చెప్పమన్నాడు. సో అందుకని యుధిష్ఠిర్ మహారాజ్కి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా సరే యుధిష్ఠిర్ మహారాజ్ కన్విన్స్ అవ్వట్లేదు. అప్పుడు భీముడికి చెప్తాడు అనమాట, ఆ అశ్వత్థామని ఒక ఏనుగు ఉంటుంది, దాన్ని చంపేసేయి. సో ఇప్పుడన్నా నీకు టెక్నికల్లీ నువ్వు చెప్పింది నిజమే కదా, అశ్వత్థామ చనిపోయినట్టే కదా. సో అప్పటికి యుధిష్ఠిర్ మహారాజ్ అంటాడు, అశ్వత్థామ అత కుంజరహ, అశ్వత్థామ చనిపోయాడు కానీ అది ఏనుగు అని చెప్తాను అనే మూడ్లోనే ఉంటాడు. సో అందుకనే ఈయన వినేలా లేడనేసి సరే నువ్వు వెళ్ళైతే చెప్పేసే అంటారు. అప్పుడు చెప్తున్నప్పుడు అశ్వత్థామ అత అనే వినేదాకా సైలెన్స్ మెయింటైన్ చేసి కుంజరహ అనే వర్డ్ అనే లోపే గట్టిగా శంఖాన్ని ఊదుతాడనమాట కృష్ణ. అప్పుడు ఏమవుతుంది, అది ద్రోణాచార్యకి వినపడదు. ద్రోణాచార్యకి కేవలం అశ్వత్థామ అతహ మాత్రమే వినిపిస్తుంది. తను వీక్ అయిపోతాడు, దృష్టద్యుమ్నుడు వచ్చేసి చంపేస్తాడు. సో యుద్ధంలో గెలవడం అనేది పాండవులకి గెలుపు రావాలని కాదు, ధర్మ సంస్థాపన జరగాలి కాబట్టి. అది సామాజిక దృష్టికోణంతో తప్పైనా సరే కృష్ణ చేయమన్నారు అండ్ యుధిష్ఠిర్ మహారాజ్ ఫైనల్గా చేశారు, సంహౌ కృష్ణ అలా చేపించుకున్నారు. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది భగవత్ సేవలో ఒకవేళ ఉపయోగపడట్లేదు అనుకోండి, అది ఎంతమంది వచ్చి కరెక్ట్ అని చెప్పినా సరే అది రాంగే. ఒకవేళ భగవత్ సేవలో ఉపయోగపడుతుంది అని అనుకోండి, అది కొంచెం రాంగ్ అయ్యి వేరే వాళ్ళు వచ్చి నువ్వు ఇది చేయకూడదు చేయకూడదు అని చెప్పినా సరే మీరు చేయడమే కరెక్ట్. జస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఓకే ఇది ఇలా చెయ్యాలి అనేసి, సో మీకు అది కరెక్ట్గా అనిపించట్లేదు, కానీ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆయన చాలా సీనియారిటీ ఒకటి అండ్ తను ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని కలిగేలాగా లేదా సేవ భంగం అయ్యేలాగా భగవంతుడికి నచ్చని విషయం ఎప్పుడు చెప్పరు అని మీకు తెలుసు అనుకోండి, అది మీ మైండ్కి తప్పని అనిపించినా సరే మీరు అది చెయ్యాలి. ఓకే, ఫస్ట్ థింగ్, ఏ భక్తుడు కూడా ఏ సీనియర్ కూడా మనకి తప్పు చేయమని చెప్పరు. మ్యాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంటాయంటే మనకి సమాజ దృష్టికోణంతో చూసినా భక్తి దృష్టికోణంతో చూసినా సరే మంచి విషయాలే ఉంటాయి. ఎందుకంటే కృష్ణుడు యుధిష్ఠిరికి చెప్పినట్టుగా ఆ లెవెల్లో మనం ఉంటామని వాళ్ళు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు అండ్ వాళ్ళు కూడా కృష్ణుడు లెవెల్లో ఉన్నారని వాళ్ళు వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయరు. సో జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సింక్లో ఉండేవే వస్తాయి, కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సేవని ప్రియారిటీ చేసి మనం ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో నాకు నచ్చినా నచ్చకపోయినా సరే నాకు ఇది ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి ఇందులో నేను 100% ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏమవుతుంది, నా గురువులు తృప్తి చెందుతారు కాబట్టి. గురువు ఎవరు, భగవంతుని ప్రతినిధి. సో భగవంతుని ప్రతినిధి తృప్తి చెందితే భగవంతుడు కూడా తృప్తి చెందుతాడు. యస్య ప్రసాదత్ భగవత్ ప్రసాదో. సో అందుకనే నేను వైష్ణవుల సేవ చేసినప్పుడు ఆ సీనియర్ వైష్ణవస్ చెప్పింది చేసినప్పుడు వాళ్ళు తృప్తి చెందుతాడు కాబట్టి భగవంతుని కృప ఆటోమేటిక్గా వస్తుంది, ప్రసాదం అది గచ్చతి. సో ఆ ప్రసాదం వస్తే ఏమవుతుంది, ఏమవుతుంది అంటే మన భక్తిలో మనం చాలా వేగంగా ముందుకెళ్తాం అన్నమాట. మనము టెక్నికల్గా ఎంత ప్రయత్నించినా మన సాయశక్తుల మనం కొంచెం మాత్రమే ముందుకెళ్ళగలం. ఎందుకు అంటే మాయాదేవిని దాటి వెళ్ళడం మనకి అసాధ్యం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జనరల్గా మీ ఫ్రెండ్ ఇంటికి మీరు వెళ్ళారు, మీ ఫ్రెండ్ దగ్గర ఒక చాలా పెద్ద కుక్క ఉందన్నమాట, ఒక పులి లాంటి కుక్క ఉందన్నమాట, కొందరు ఇంట్లో ఉంటాయి అన్నమాట, చాలా భయంకరంగా ఉంటాయి. సో పులిని చూస్తే భయమేస్తుందో లేదో తెలియదు, కుక్కని చూస్తే అది పులి కంటే డేంజరస్ ఉందని అనిపిస్తుంది. సో ఆ అటువంటి డేంజరస్ కుక్కతో మీ బలంతో ఎంత పోరాడినా సరే దాని ఒక్క పన్ను మీ బాడీ మీద పడిందంటే మీకు ఏ వైరస్ వచ్చి మీకు ఏమైపోతుందో తెలియదు. సో మీరు ఎంత బాడీ బిల్డర్ అయినా, 6-pack 8-pack ఉన్నా సరే ఆ కుక్కతో పోరాడి విజయవంతంగా మీరు బయటికి రాలేరు. సో ఇది మామూలుగా ఒక చిన్న కుక్క గురించి చెప్తున్నాను. అట్లాంటిది లెటస్సే
కొన్ని వేల చదరపు కిలోమీటర్ల సైజులో ఉండే పెద్ద రాక్షస కుక్క అనుకోండి, దానిపైన మనం గెలవగలమా? అసలు ఊహించుకోగానే ఊహించుకోగలమా? దాంతో ఫైట్ చేయడం మనం గెలవడం గురించి. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, మన శక్తికి మించే మాయాదేవి శక్తి ఉంటుంది. ఎంత అంటే వేల కోట్ల రెట్లు. సో మన సాయాశక్తులుగా ఎంత ప్రయత్నించినా సరే మనం కొంచెం ముందుకెళ్ళగలం, కానీ పూర్తిగా ముందుకెళ్ళగలం. మనకి వైష్ణవుల కృప, భగవంతుని కృప కావాల్సి వస్తుంది. సో వాళ్ళ కృప రావాలంటే ఏం చేయాలి? రాగ ద్వేష విముక్త ఇస్తూ, మనకేం నచ్చుతుంది ఏం నచ్చదు అనే దాన్ని బట్టి కాకుండా, ఏది ఇప్పుడు నాకు చెప్పబడింది దానిపైనే నేను ప్రయత్నం చేయడానికి స్టార్ట్ చేయాలి. సో ఇమీడియట్గా అయిపోతుందా, మీరు సక్సెస్ఫుల్ అయిపోతారా, కృప తొందర తొందరగా దొరుకుతుందా అంటే దొరకదు, టైం పడుతుంది. ఈవెన్ తొందరగా నాకు కృప దొరకాలని అనుకోవడం కూడా మన ఇష్ట ప్రకారమే కదా ఈ కోరిక ఉండడం. నేను ఇది చేస్తే నాకు కృప దొరకాలి అంటే అల్టిమేట్లీ ఇక్కడ కూడా మన ఇష్టం గురించే మాట్లాడుతున్నాం మనం, రైట్? సో కృప అంటే ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే, మర్సీ మీన్స్ ఇట్ విల్ టేక్ లాంగర్ దాన్ యూ ఎక్స్పెక్ట్ బట్ యూ విల్ గెట్ మోర్ దాన్ యూ డిజర్వ్. నువ్వు అనుకున్న దానికంటే లేటుగా రావచ్చు, కానీ నువ్వు ఊహించిన దానికంటే లేదా నీకు అర్హత కంటే ఎక్కువే వస్తుంది. మీ అర్హతకి తగ్గట్టు వస్తే దాన్ని కృప అనరు, లేదా మీరు అనుకున్నప్పుడు వస్తే దాన్ని కృప అనరు. మీరు ఎప్పుడు అనుకోరు లేదా మీరు అనుకున్న టైం కంటే ఎక్కువ టైం పడుతుందో అది కృప. మీ అర్హత లేకపోయినా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంది అనుకోండి, అదే కృప. సో అటువంటి కృప రావాలి అంటే మనం ఫస్ట్ ఇక్కడ రాగద్వేషం నుంచి విముక్తులై ఉండాలి. సో మనం అనుకోవచ్చు, నేను ఇలాగే ఫాలో అయిపోతూ పోతే ఈరోజు ఈ రూల్ అంటారు, రేపు ఆ రూల్ అంటారు, ఇలా ఎన్ని రూల్స్ చెప్తూ ఉంటారు, అసలు నేను ఏమైనా ఎంజాయ్ చేయగలనా అని అనుకుంటాం. బట్ యాక్చువల్గా మనము ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసాం కాబట్టే ఈరోజు మనం ఇలా బందీలై కూర్చున్నాము. ఈరోజు మనకి ఏదైనా చెయ్యాలంటే కూడా 100 సార్లు ఆలోచించాలి, నా కాళ్ళు సహకరిస్తాయా, నా చేతులు సహకరిస్తాయా, నా ఫైనాన్షియల్ అకౌంట్ సహకరిస్తుందా, నా మెంటల్ ఎబిలిటీ సహకరిస్తుందా. ఎందుకు? ఎందుకంటే మన దగ్గర శక్తి బుద్ధి ఉన్నప్పుడు దాన్ని దురుపయోగం చేసి 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 ఈరోజు మనకి మంచి చేయాలని అనుకున్నా సరే ఆ బుద్ధి శక్తి పనికిరావట్లేదు అన్నమాట. సో చిన్నప్పటి నుంచే మనకి కొన్ని మంచి అలవాట్లు చెప్తారు, ఫోకస్ ఎలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేసి. కానీ చిన్నప్పటి నుంచే మనకి మల్టీ టాస్కింగ్ మీద ఎంత ఇదంటే, ఈ మధ్య చాలా మందికి కూడా ఒకే టైంలో ఒకే పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు యాక్టివ్గా పని చేయట్లేదు అనుకుంటారు. ఒకే టైంలో 10 పనులు చేస్తేనే నువ్వు బాగా గొప్ప పని చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నావని అన్నారనుకోండి, అయిపోయా అంటే మీరు జీవితంలో ఏం చేయట్లేదు అన్నట్టు. మీరు ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకి ఏం చెప్పాలి? బిజీ అని చెప్పాలి ప్రభుజీ. బాగా బిజీగా ఉన్నాను, అస్సలు ఊపిరి పీల్చుకునే, అసలు నేను తెలుసా, నేను 3 డేస్ అయింది భోజనం చేసి. ఓకే, అసలు నేను అసలు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళి కూడా 5 డేస్ అయిపోయింది. అసలు నేను చాలా బిజీ ఉన్నాను, ఎంత పని ఉందంటే ఊపిరి కూడా పీల్చుకోవడానికి నాకు టైం లేదు. ఇప్పుడు కూడా నేను వెంటిలేటర్ మీద నేను ఇతను మాట్లాడుతున్నా. ఓకే, సో ఇలా మనం చెప్పాలన్నమాట వాళ్ళకి, అప్పుడే వాళ్ళు అనుకుంటారు ఓకే వీళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధిస్తున్నారు అనేసి. ఓకే, సో అట్లా అయిపోయింది అనమాట. క్లాస్ వింటున్నావా? అరే క్లాస్ వింటూ ఇంకా వేరే పనులు కూడా చేసుకోవచ్చు కదా, క్లాస్ వినడమే ఇంపార్టెంట్ పని. మీ గురించి అలాగే అనుకుంటారు ప్రభుజీ, మీరు వాట్సాప్ లో రిప్లై ఇస్తారు కదా వెంటనే, అబ్బా శ్రీహర్ష ప్రభుజీ ఎంత ఖాళీగా ఉంటారు, ఇమీడియట్ గా రిప్లై ఇస్తారు, మీరు అసలు బిజీ లేరని అనుకుంటారు ప్రభుజీ. అదే కదా, సో ఎంత బిజీ ఉంటారంటే అందరూ సరే మరి ఓకే బిజీగా ఉన్నావు, పోనీ సంతోషంగా ఉన్నావు అంటే తెలీదు నా లైఫ్ లో ఏం నడుస్తుందో నాకే తెలియదు. మరి బిజీ ఉన్నావు కదా, ఇంత కష్టపడితే కనీసం సంతోషంగానే ఉండాలి కదా, లేదు. సో బిజీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, నచ్చింది చేయడం ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్గా సంతోషంగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా మనం భగవంతుడి కోసం త్యాగం చేసినప్పుడు మనకి కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత సుఖానికి హద్దు ఉండదు. ప్రతి పదం పూర్ణామృత ఆస్వాదనం సర్వాత్మ స్నపనం. సో ప్రతి అడుగడుగున అమృతాన్ని రుచి చూస్తూ ఉంటాము, మరియు మొత్తం ఆత్మ ఎట్లా స్నానం, ఎట్లా క్లెన్జింగ్ అయిపోతుంది అంటే ఏ కోరిక కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. శ్రీల ప్రభుపాదుల వారికి యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన చాలా సునాయసంగా హ్యాపీగా వృందావనంలో తన దేహ త్యాగం చేసి గోలోకానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన గురు ఆజ్ఞ పాటించాలి కాబట్టి పాశ్చాత్య దేశాలకి వెళ్ళారు.
చాలా మంది ఆయనకు చెప్పారు, నువ్వు సన్యాసివి, నువ్వు చాలా వృద్ధుడివి, అక్కడ చలికి తట్టుకోలేవు, ఎవరు వింటారు నువ్వు చెప్పే భాగవత కథ అక్కడ, అసలు భగవంతుడు అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ నువ్వేదో యంగ్ ఏజ్లో వెళ్తే ఏమన్నా అనుకోవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు, సో ఇవన్నీ కాదు ఇక్కడే ఉండిపో అన్నారు. ఈవెన్ సుమతి మొరార్జీ ఎప్పుడైతే ఆయన టికెట్ అడగడానికి వెళ్ళారో వాళ్ళ షిప్లో, నాకు ఒక ఫ్రీ టికెట్ ఇవ్వు అమెరికాకి వెళ్తానంటే, స్వామీజీ మీకు నిజంగానే భాగవతం చెప్పేది ఉంటే రోజు మా ఇంటికి వచ్చి గంట చెప్పండి, నేను వింటాను, కానీ మీరు ఇటువంటి రిస్కులు తీసుకోకండి అని అన్నారు. సో ప్రభుపాదం అనుకోవచ్చు, కరెక్ట్ కదా, నాకు ఇవి వయసులో ఇది అవసరమా, ప్లస్ ఆల్రెడీ నాకు మామూలుగానే ఉండాలంటే కష్టం, మళ్ళీ ఆ చలికి తట్టుకొని ఉండడము, సో ఈవిడ ఎలాగో భాగవతం వింటా ఉంటుంది కదా, సో ఈవిడికే చెప్దాము అని అనుకొని ఆగిపోయి ఉంటే మనలాంటి పతితులు పావనం అయ్యే అవకాశం ఉండేదా? సో ప్రభుపాదకి కష్టమైనా సరే వెళ్ళారు. ఆ బోట్లో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చినా సరే ప్రయాణం ఆపకుండా తిరిగి రాకుండా కంటిన్యూ చేశారు. ఈవెన్ మధ్యలో హెల్త్ మళ్ళీ పాడైతే మళ్ళీ ఇండియాకు వచ్చి కొంచెం నయం చేసుకొని మళ్ళీ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేశారు. 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచాన్ని చుట్టారు. ఎందుకు? నాకు రాగం ద్వేషం, నాకు వృందావంతో అటాచ్మెంట్ ఉందా, లేదా పాశ్చాత్య దేశాలంటే నాకు నచ్చట్లేదా, వీటి గురించి కాదు. నా గురువు ఆజ్ఞ ఇచ్చారు పాశ్చాత్య దేశాలు నేను ప్రచారం చేయాలి ఇంగ్లీష్లో, సో నేను చేస్తాను. సో ఆయన అలా చేశారు కాబట్టి భగవంతుని కృప ఎలా దొరికింది అంటే, ఆయన దేహత్యాగం చేసింది 1977లో, కానీ మనలాంటి వాళ్ళు కూడా రోజు ఆయన గురించి తలుచుకుంటారన్నమాట. సో అది కృప అంటే ఏంటంటే, అందరి హృదయాల్లో నిలిచిపోయేంత కీర్తి మనకి దొరుకుతుంది. ఆయన గురించి ఆలోచిస్తే మన హృదయం శుద్ధీకరణ చెందుతుంది. అంటే భగవంతుడు ఎంత కృప ఉందంటే ప్రభుపాదులు వారి పైన, ఆయన గురించి తలుచుకుంటే మనకి శుద్ధీకరణ జరుగుతుంది, అండ్ ఆయన వల్ల మనకి భగవంతుడు ఎవరో తెలుస్తుంది, ఆయన వల్ల మనం ఇలా కలిసి ఇలా క్లాసెస్ చేసుకోగలుగుతున్నాము. సో ఒకవేళ ఆయన తనకి నచ్చింది లేదా తనకి అనుకూలమైంది మాత్రమే చేసి ఉంటే మనలాంటి వాళ్ళకి అసలు లైఫ్లో భక్తి వచ్చేదో లేదో తెలియదు. ఒక పాట ఉంటుంది, శ్రీల జయపతక స్వామి మహారాజ్ రాస్తారు, యది ప్రభుపాదన హోయితే అనేసి, ఒకవేళ ప్రభుపాద లేకపోయి ఉంటే ఏం జరిగేది అనేసి రాస్తారు ఆ పాట. సో చాలా అద్భుతమైన త్యాగాలు చాలా మంది వైష్ణవులు సాధువులు, ఈవెన్ భగవంతుడు ప్రతిసారి అవతారం ఎత్తి కూడా మనకి చూపించారు. ఏంటి అంటే, ఈ రాగద్వేషాన్ని వదిలేసి, నీకు కేవలం నచ్చింది నచ్చకూడదనే ఇవన్నీ పట్టింపుల్ని పక్కన పెట్టి, ఏది నేను చెప్తున్నానో అది చెయ్యు, అండ్ దానివల్ల ఎంత విముక్తి వస్తుంది అంటే, నీకు ఆ విముక్తితో నువ్వు ఏదన్నా చేయొచ్చు. మనకి ఆధ్యాత్మిక శరీరం వచ్చిందనుకోండి, మనం ఎగరాలన్నా ఎగరొచ్చు, ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఎంత తిన్నా మన కడుపు నిండదు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏం చేయాలన్నా సరే బాడీ కంప్లీట్లీ సహకరిస్తుంది. ఈరోజు మనం ఏదన్నా తిందామంటే అరగట్లేదు, ఎక్కడికన్నా వెళ్దామంటే మోకాళ్ళ నొప్పులు, పోనీ ఏదైనా చూద్దామంటే తలనొప్పి వస్తుంది, ఏదైనా చదువుదామంటే సరిగా కనబడదు. సో వయసు పెరిగే కొద్దీ మనం చేయాలనుకునే పనులు చేయలేకపోతున్నాం, బాడీ సహకరించట్లేదు. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఈ బంధనంలో ఉన్నాము అనేసి. మనస్సేమో పరిగెడుతుంది కానీ కాళ్ళు ఒక్క అడుగు వేయాలంటే కూడా ఆలోచిస్తున్నాయి. సో ఈ భౌతిక బంధనం నుంచే మనం భగవంతుని కృప వల్ల విముక్తులైపోతామన్నమాట. సో ఆత్మ సాక్షాత్కారం ఎవరికైతే ఉంటుందో, లేదా ఆ మార్గంలో ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్ కృష్ణ ఇచ్చారో, ఏ ఇన్స్ట్రక్షన్ సాధువులు మరియు శాస్త్రాలు ఇచ్చాయో, వాటిని కష్టమైనా సరే ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి పూర్తి స్వాతంత్రం అనేది వస్తుంది అన్నమాట. మనము మన నిన్నంటే ఇంగ్లీష్ క్లాస్లో జరిగినప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్ ఇచ్చారట గోవర్ధన్ ప్రభు. సో ట్రాఫిక్ సిగ్నల్ ఫాలో అయితే కష్టంగానే ఉంటుంది, వాళ్ళు ఆగమన్నప్పుడు మనం ఆగాలి, వాళ్ళు వెళ్ళమంటే మనం వెళ్ళాలి, మనకు నచ్చింది మనం చేయలేము, కానీ వాళ్ళకి నచ్చింది మనం చేస్తే అందరూ ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా తమ తమ గమ్యస్థానాలకి టైంకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక్కడు సిగ్నల్ దగ్గర అడ్డమైన పనులు చేశాడు అనుకోండి, వాడి వల్ల ట్రాఫిక్ జామ్ గంటలు గంటలు అవుతుందన్నమాట. అదే అందరూ సిగ్నల్ ఫాలో అయ్యి చక్కగా లైన్ వెనకాల నిలబడి గ్రీన్ వచ్చినప్పుడు పోయి రెడ్ వచ్చినప్పుడు ఆగితే ఏమవుతుంది, ఎవరికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు తగ్గుతాయి, అందరూ వాళ్ళ గమ్యస్థానాలకి టైంకి వెళ్తారు. కానీ మనం వింటామా, మనం ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు ఫాలో అవుతామంటే పోలీస్ వాడు ఉంటే ఫాలో అవుతాం, రెడ్ గ్రీన్ రంగులతో మనకు సంబంధం లేదు, పోలీస్ వాడు ఉన్నాడా లేదా. ఒక చిన్న జోక్ ఉంటుంది అన్నమాట అమెరికాలో. సో ఒక బైక్ డ్రైవరు ఫాస్ట్గా వెళ్తూ ఉంటే పోలీసు వాడు పట్టుకుంటాడు అనమాట,
పోలీసు వాడు అడుగుతాడు, నువ్వు చూడలేదా ఓవర్ స్పీడింగ్ ఇక్కడ చేయొద్దు అనేసి. అప్పుడు వాడేమంటాడు తెలుసా, నేను ఆ బోర్డు చూసిన కానీ నిన్ను చూడలే అంటాడు. సో అట్లుంది మన పరిస్థితి, మనకు నచ్చిందే చేయాలా, దొరకనంత వరకు దొంగతనం చేస్తూనే ఉందాం, దొరికినప్పుడు చూసుకుందాంలే. సో ఇష్టం వచ్చింది చేస్తూ పోతే మన చైతన్య చరణ్ ప్రభు మంచి వర్డ్ ఇస్తాడు, యు మే నాట్ గెట్ కాట్ ఫర్ రాంగ్ డూయింగ్ బట్ యు మే గెట్ కాట్ బై యువర్ రాంగ్ డూయింగ్. అంటే మీరు చేసిన తప్పుకు మీరు పట్టుబడరేమో కానీ మీరు చేసే తప్పుకే మీరు పట్టుబడిపోతారు. ఇప్పుడు ఆల్కహాల్ తాగితే పోలీస్ కేసు అవ్వదు. సో మీరు ఆల్కహాల్ తాగారు, మద్యపానం చేశారు అని పోలీసులు వచ్చేసి మిమ్మల్ని పట్టుకోరు. కానీ మీరు ఏదైతే మద్యపానం చేస్తున్నారో అదే మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఎలా పట్టేసుకుంటుంది అంటే మీరు వదిలించుకోవాలన్నా వదిలించుకోలేరన్నమాట. సో తప్పు చేయడం వల్ల మీకు బయట వ్యక్తి వచ్చి పట్టుకుంటాడో లేదో తెలియదు, కానీ మీరు ఏ తప్పు అయితే చేస్తున్నారో అదే తప్పే మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఎలా పట్టేసుకుంటుంది అంటే వదిలించుకోలేరు ఇంకా. సో కృష్ణ ఏమంటారంటే, ఇటువంటి వలయాల్లో పడకండి, నాకు తెలుసు గరుడ దృష్టి ఏంటో, అందుకనే పైనుంచి చూసే చెప్తున్నాను, రైట్కి వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు, ముందుకు వెళ్ళకు, అక్కడ ఇది ఉంది ఏంటంటే డెడ్ ఎండ్ ఉంది, అక్కడికి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, సో లెఫ్ట్ తీసుకొని చెప్తా ఉంటారు. మనం వింటామా? లేదు లేదు, నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది అక్కడికి వెళ్తే డెడ్ ఎండ్ రాదు అనేసి మనం వెళ్తాము. ఏమొస్తుంది అక్కడ? డెడ్ ఎండ్ వస్తుంది, గోతులో పడతాము. ఇలా మామూలుగా కాదు, ఎన్నో జన్మల నుంచి ఇదే ఫాలో అవుతున్నాము. సో అందుకనే ఆల్రెడీ మనం అంతా మనకు తెలిసిందే నిజమైతే, అన్ని మన ఫీలింగ్స్ చెప్పేది రైట్ అయితే మనం గోలోకంలో ఉండాలి. గోలోకంలో ఎందుకున్నాం అవునా కదా? సో కొన్ని కొన్నిసార్లు నాకు ఇట్లాంటి క్లాసులు చెప్పినప్పుడు వేరే వాళ్ళు అంటారు, నీకు ఇంత తెలివి ఉన్నప్పుడు నువ్వు అప్పుడే బిజినెస్ మానేయచ్చు కదా. అంటే నేను అంట, నాకు నిజంగానే అంత తెలివి ఉంటే నువ్వు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు, నేను అసలు గోలోక నుంచి ఈడికి ఎందుకు వచ్చేవాడిని అని నేను ఆలోచిస్తున్నాను. సో అన్నీ ముందే తెలిస్తే అందరూ గొప్పవాళ్లే, అందరూ దేవుళ్ళే, రైట్? సో తెలియలేదు ముందు, కనీసం ఇప్పుడన్నా తెలుసుకున్నాం కదా, ఇప్పుడన్నా ఫాలో అయిదాం కదా. సో కృష్ణ మనకి చెప్తున్నారు మనం ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. ఈజీయా? ఈజీ అయితే గంట సేపు కూర్చోబెట్టుకొని చెప్తామా? చిన్న మెసేజ్ చేస్తే అయిపోతుండే అవునా కదా? సో కష్టమే, చాలా కష్టం. ఎంత కష్టం అంటే మనకి గ్రూపుల్లో వందల మంది ఉన్నా సరే క్లాసు స్ట్రెంగ్త్ 50 దాటడానికి 2 సంవత్సరాలు పడుతుంది. సో కృష్ణ ముందే చెప్పారు, మనుష్యానాం సహస్రేషు, వేలల్లో ఒక్కడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వచ్చినోడు కూడా ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు ఉంటుందో పోతుందో తెలీదు. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చింది సంహౌ, ఏదో డెడికేషన్తో మీరు క్లాస్ వింటున్నారు, ఆ డెడికేషనే కొంచెం పెంచుకొని బాగా శ్రద్ధగా విని జీవితంలో అమలు పరిచారనుకోండి, నాలాంటి వాడి క్లాసులు వినాల్సిన అవసరం ఉండదు మీకు ఫ్యూచర్లో. వీడియో ఆన్ చేసినా చేయకపోయినా క్లాసు వినాల్సిన అవసరం లేదు కాబట్టి వీడియో ఆన్ చేయడం ఏంటి, ఆన్ చేయకపోవడం ఏంటి? అసలు నా క్లాసులు వినాల్సి వస్తుంది అంటేనే మీరు ఎంత దుస్థితిలో ఉన్నారు చూడండి, రైట్? సో మీరు చెప్పినవి, భగవంతుడు చెప్పినవి ఇంప్లిమెంట్ చేస్తూ ఫాలో అయిపోతే మీ స్వాతంత్రం మీకు వచ్చేస్తుంది. ఎంత స్వాతంత్రం అంటే మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, అండ్ మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. ఈవెన్ భగవంతుడు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, నువ్వు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు ఇంకా ఎంజాయ్ చేయి, ఏం కావాలో అది. వృందావనంలో మన గోప బాలురు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు కృష్ణతో, ఎంత ఎంజాయ్మెంట్ అంటే కృష్ణ అంటాడు నా భుజం మీదే ఎక్కువ, రైట్? సో కృష్ణ ఇస్ రెడీ టు గివ్ హిజ్ ఓన్ షోల్డర్ టు క్లైంబ్ అప్. నీకు ఎత్తుగా చూడాలని ఉందా, నా పైన ఎక్కి తిరగాలనుందా, నేను ఎత్తుకుంటాను. ఆట ఆడి కృష్ణ ఓడిపోతాడు. యాక్చువల్గా కృష్ణ అజిత, ఓకే, ఆయన ఎవరు ఓడించలేరు కానీ ఆయన ఫ్రెండ్స్ కోసం ఓడిపోతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వు ఓడిపోతే నన్ను ఎక్కించుకొని తిరగాలి అనేసి, ఓకే ఫైన్. సో కృష్ణ ఈజ్ రెడీ ఫర్ దాట్ ఆల్సో, ఓకే. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ సిన్సియర్. సో శ్రద్ధగా మీరు ముందుకెళ్ళాలి అని మనం కోరుకుంటూ, మనం ప్రే చేస్తూ మనం అలా ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం, ఓకే. శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, హరే కృష్ణ, హరే కృష్ణ. నిజంగానే క్లాస్ క్లాస్ లా ఉండే కదా, చాలా మంచిగా ఉన్నది ప్రభుజీ, హరే కృష్ణ, హ్యాపీగా ఉన్నది ప్రభుజీ, హరే కృష్ణ.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మీకు యా సవితారాణి మాతాజీ, ఏమైనా క్వశ్చన్ ఉందా మీకు? ఓకే, చేతులు ఎత్తారు, మేబీ నేను మళ్ళీ లోవర్ చేస్తాను. ఎవరికి క్వశ్చన్ ఉందో వాళ్ళు చేయొద్దండి. మన దగ్గర ఎంత టైం ఉంది? వి హ్యావ్ సమ్ 10 మినిట్స్ లైక్ దట్. ఎస్ అశోక్ కుమార్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ప్రభుజీ, మన జనరల్ గా స్కూల్లో టీచర్ ఫోకస్ చేస్తే క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ మార్చగలుగుతాడు. కేవలము వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేయకోకుండా 10% స్టూడెంట్స్ ని ఫోకస్ చేస్తే మెటీరియల్ లైఫ్ లో తనని టీచర్ ఇద్దగలుగుతాడు. కానీ స్పిరిచువల్ లైఫ్ లో అంటే ఇది అపచారం కావచ్చు. ప్రభుపాద వారు తన ఫ్యామిలీని ఎందుకు ఫోకస్ చేయలేకపోయినారు అనేది క్వశ్చన్ ప్రభు. సో ప్రభుపాదులు వారు సో అందరినీ చేస్తారు అంటే అందరినీ చేస్తూ చాలా మందిని కూడా అంటే దానిలో స్పిరిచువల్ లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోయారు. తన ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ భార్య వాళ్ళు కూడా దీనిలో స్పిరిచువల్ లైఫ్ లో ఫోకస్ చేయలేకపోయారు. ఎందుకు అలా జరిగింది అనేది డౌట్ ప్రభు. యాక్చువల్ గా మనము ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ప్రభుపాదులు వారు ఎంత మందికి భక్తినిచ్చారు, ఎంత మందికి స్పిరిచువల్ లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేశారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చేయలేకపోయారు, ఇంకా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో లేదా ఏదన్నా అనుకోవచ్చు. సో యాక్చువల్గా అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రభుపాదుల వారికి ఒకసారి సేవ గురించి అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి కొందరు డివోటీస్ తనకి చెప్పారనమాట. ప్రభుపాద, యాక్చువల్గా మేము చాలా సక్సెస్ఫుల్గా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, మాకు కొన్ని టెక్నిక్స్ తెలిసాయి, కొన్ని పదాలు ఎలా వాడాలి, కొంచెం ఎలా మాట్లాడాలని తెలిసింది, మేము అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము ఏ స్టెప్ ఎలా చేయాలనేసి. సో ఏమంటారు అని అంటే, ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, భక్తి అనేది ఇండివిజువల్, స్పాంటేనియస్ అండ్ వాలంటరీ. అంటే ఒకరు ఒక వ్యక్తి ఒక జీవి సేవ చేయాలని అనుకోవాలి, ప్లస్ అది ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదు కూడా అదే డిసైడ్ చేస్తుంది, మరియు అది ప్రేమతో చేయవలసినది. సో మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రేరణ ఏంటో చెప్పడానికి ప్రయత్నించండి, కానీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రేరణ ఇస్తే తనకి తగిన విధంగా, తనకి నచ్చిన విధంగా, తనకి వచ్చే విధంగా తన సేవని చేయగలడు. సో మనము వాళ్ళ క్రియేటివిటీని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేయని, మీరు ప్రేరణ ఇవ్వండి, ఓకే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. ఒకవేళ వాళ్ళు అడిగితే మేబీ కొంచెం గైడ్ చేయండి, కానీ మొత్తం అంతా సిస్టమేటిక్గా మక్కికు మక్కి అంటే అలా చేయాల్సిన అవసరం లేదు. సో భక్తిలో ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే మనము మన క్రియేటివిటీతో ఈ సేవని ఎలా మనం సహకారం చేయొచ్చు అనేసి ఆలోచించే స్వతంత్రత ఉంటుంది. మరియు స్పాంటేనియస్, చెయ్యాలని అనిపించాలి. ఎవరో ఫోర్స్ చేస్తే కొన్ని రోజులు చేస్తారేమో, కానీ జీవితాంతం చేయలేరు. మరియు ఇండివిజువల్ అండ్ వాలంటరీ, ఆయనదాయనే చెయ్యాలని అనుకోవాలి. మేబీ అది ప్రతిసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సిమిలర్లీ ఈ స్వేచ్ఛా శక్తి ఏదైతే ఉంటుందో, ఫ్రీ విల్ ఏదైతే ఉంటుందో, భగవంతుడు దాంట్లో ప్రతిసారి ఇంటర్ఫియర్ చేయరు. సో ఎవరు భక్తిలోకి రావాలి, ఎవరు రాకూడదు అనే డెసిజన్ ఎవరిది వాళ్ళు తీసుకోవచ్చు. ఈవెన్ కృష్ణనే బలవంత పెట్టరు, ఫోర్స్ చేయరు. ఏ రోజైతే మనకి ఆలోచన వస్తుందో కృష్ణ వైపు మళ్ళాలి నేను అనేసి, అప్పుడు మాత్రమే కృష్ణ యాక్టివ్గా మనకి రీసోర్సెస్ అందించడానికి ట్రై చేస్తారు. కానీ ఎప్పటిదాకా అయితే మనకు ఆ ఆలోచన రాదో అప్పటిదాకా తను ఇండైరెక్ట్గా ట్రై చేస్తారేమో, ఓకే మేబీ భక్తిని అక్కడెక్కడ చూపించడానికి ట్రై చేస్తారేమో, కానీ ఇంటర్ఫియర్ అవ్వరన్నమాట. సో ప్రభుత్పాదులు వారు తన భక్తి చాలా మొత్తం ప్రపంచానికి ఇవ్వగలిగారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో భక్తిని ఎందుకు వాళ్ళని భక్తులుగా చేయలేకపోయారు అని అంటే, ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరియు ప్రభుపాదు చెప్పే కొద్దీ, లేదా ప్రభుపాదు ఏదైతే తను కష్టపడుతున్నారో దానికి విలువ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. వాళ్ళ భార్య ప్రభుపాదులు రాసిన కమెంటరీ ఏదైతే ఉంటుందో, భగవద్గీత పైన దాదాపు 1000 పేజీల దాకా కమెంటరీ రాస్తే, ఆ 1000 పేజీలని రద్దీవాడికి ఇచ్చి
వాడి దగ్గర టీ కొనుక్కుంది. ఆయన వచ్చేసి ఇంట్లో వెతుకుతా ఉంటే తను చాలా ఏ పట్టింపు లేకుండా, అవునా అదా నేను టీ కొనడం కోసం అవి అమ్మేశాను అన్నారు. ఎన్ని రోజులు మనకి చదవడానికి భగవద్గీత 950 పేజీలు ఉంటే చదవడానికి సంవత్సరాలు పడుతుంది మనకి, ఆయన అవి రాశారు. రాయడానికి ఎంత టైం పడుతుంది? అటువంటిది జస్ట్ టీ కోసం పోనీ వాటి వల్ల బంగారం వచ్చింది అంటే అయినా మనం ఆలోచించవచ్చు. టీ కోసం అది ఇచ్చేసింది అంటే ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే, లేదా ఎంత విలువ లేకపోతే. అందుకనే ప్రభుపాదుల వారు అప్పుడు అడిగారనమాట, నీకు నేను కావాలా టీ కావాలా అంటే, అప్పటికే ఆవిడ నాకు టీనే కావాలని అన్నది. సో ప్రభుపాదులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ధిక్కరిస్తే మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రభుపాదుల వారినే ధిక్కరించారనుకోండి ఆయన ఇంకెందుకు ప్రయత్నం చేస్తారు? సో మనం చెప్పినప్పుడు కొందరికి మనం చెప్పింది వినకపోవచ్చు, కానీ నువ్వు చెప్తే మాత్రం ఖచ్చితంగా వినను అని ఎవరైనా మనకు చెప్పారనుకోండి, ఆ వ్యక్తికి మళ్ళీ మనం చెప్పలేము. నువ్వు చెప్పింది నేను విననంటే కూడా మనం ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు, కానీ నువ్వు చెప్తే మాత్రం అది ఎంత కరెక్ట్ అయినా సరే నేను చచ్చినా చేయను అని ఎవరన్నా మనం ముందు మొహం మీద చెప్పేలాగా చేశారనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పలేము. సో భక్తి అందరికీ ఇవ్వాలని ఒక వైష్ణవుడు అనుకుంటాడు, కానీ వద్దు అనుకునే వాడికి మాత్రం ఇవ్వాలని అనుకోరు. సీ నాకు ఇప్పుడు వద్దు, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే మనం తర్వాత ట్రై చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం వస్తే డెఫినెట్గా నేను భక్తి చేయను అని ఎవరైనా మనకి చెప్పారనుకోండి, వాళ్ళకి మనం ప్రీచింగ్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనం వాళ్ళకి డిస్సర్వీస్ చేస్తున్నట్టు. దశ అపరాధాల్లో ఒక అపరాధం ఉంటుంది, ఏంటంటే కృష్ణుడి పైన విశ్వాసం లేని వాళ్ళకి, శ్రద్ధ లేని వాళ్ళకి ప్రచారం చేయకూడదు అనేసి, రైట్? ఎందుకు అంటే వాళ్ళకి ఎంత అవెర్షన్, ఎంత ద్వేషం ఉంది అంటే, ఎంత మాత్సర్యం ఉంది అంటే, వాళ్ళకి కృష్ణ గురించి చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా ఇటు తిరగడమే కాదు ఇటు నుంచి ఇంకా దూరం వెళ్ళడానికి కూడా రెడీ ఉంటారన్నమాట. సో మనం భక్తి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి మనం ప్రోత్సహించాలి, ప్రేరణ ఇవ్వాలంటే కొంచెం తిరగాలని ప్రయత్నించే వాళ్ళకి, కొంచెం మృదు స్వభావం ఉండే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ప్రభుపాదులు వారు అక్కడ చేయకపోవడం ఉండడానికి ఆయనకి శక్తి తక్కువ, ఆయనకి బుద్ధి తక్కువ, లేదా సమయం తక్కువ అంటే లేదు, అన్నిట్లో ఆయన చాలా కింగ్. కానీ మేబీ అక్కడ నుంచి కృష్ణ మనకు కూడా ఒక లెసన్ ఇవ్వాలని అనుకుంటున్నారేమో. కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళని మనం మార్చలేకపోవచ్చు, కానీ అలానే మనం అక్కడ ఆగిపోకూడదు. మనకి గురువు మహారాజ్ ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దానికోసం ఈవెన్ ఒకవేళ ఇల్లును వదిలిపెట్టాల్సి వచ్చినా సరే, మిగతా వాళ్ళు భక్తులు అయ్యకపోయినా సరే, ఇంట్లో మనం మాత్రం ముందుకెళ్తూనే ఉండాలి. ప్లస్ డిటాచ్మెంట్ అంటే అదే, గురువు పట్ల ఎంత భక్తి ఉంది అంటే ఫ్యామిలీ కూడా ఒకవేళ దానికి అడ్డు వస్తే దానికి మనము తిరస్కరించి వెళ్లాల్సి వస్తుంది. అంటే మనం ఫ్యామిలీని వదిలిపెట్టాలని ప్రభుపాద చెప్పట్లేదు, కానీ గొప్ప కార్యం కోసం ఒకవేళ కొన్నిసార్లు ఫ్యామిలీ ఒడ్డొచ్చినా సరే త్యాగం అనేది చేయగలుగుతాడు ఒక వైష్ణవుడు. ఆయన నుంచి మనం ప్రేరణ తీసుకోవాలి. మనం అంత పెద్ద భక్తులైతే మనం భక్తిని అంటే మన ఫ్యామిలీని వదిలేసి ఆలోచనలు చేయొచ్చు, ఓకే? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కొన్నిసార్లు మనకి స్టోరీస్ విన్న తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలో మన జీవితంలో మనకు అర్థం కాక తప్పులు చేస్తూ ఉంటాం. సో మీ ఫ్యామిలీని మీరు వదిలిపెట్టాలని కాదు, ప్రయత్నిస్తూ ఉండండి. ఓ ప్రభుపాదులే చేయలేకపోయారు, నేనే ఇంకా ఎలా చేయగలను అని సాగిపోకూడదు. ప్రభుపాదులు చేయకపోవడానికి రీజన్స్ ఏమున్నాయో, ఎగ్జాక్ట్ రీజన్స్ మీ దగ్గర కూడా ఉన్నాయంటే మీరు వదిలేయచ్చు, కానీ నాకు తెలిసి మన జీవితాల్లో అంత పెద్ద రీజన్స్ ఉండవు, ఓకే? సో మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. మనం చేయొచ్చు, మన సీనియర్ డివోటీస్తో చేయొచ్చు. అట్లా చేస్తూ భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. సి మనకి ఒక గొప్ప ఐడియల్ గురించి మనం ఎప్పుడు మాట్లాడతామంటే, ప్రపంచం కోసం తన ఫ్యామిలీకి కూడా త్యాగం చేసిన వాడిని మనం ఒక గొప్ప వ్యక్తి అని అంటాం. ఇప్పుడు మనకి ఇండియాలో ఎవరి రాజ్యం కావాలని అనుకుంటాం మనం? రామరాజ్యం కావాలనుకుంటాం. వేరే పేరు ఎందుకు రాదు మనకి? రాముడు అన్ని విధాలుగా ఆదర్శ పురుషుడు కాబట్టి రామరాజ్యం కావాలని అంటాం. మర్యాద పురుషోత్తము, రాజ్యం కోసం అంటే రాజ్య ప్రజల కోసము సొంత భార్యను కూడా దూరం చేసుకోవడానికి రెడీ అయ్యారు. అంటే నా భార్య నా ఇష్టం, నువ్వెవడివి ఆవిడ మీద డౌట్ అయ్యడానికి నీ మాట నేను ఎందుకు వినాలి అంటే, రాజు ఫ్యామిలీ తరపునే ఉన్నాడు కానీ ప్రజల తరపున లేనట్టు కదా. అఫ్ కోర్స్ దీనికి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సపరేట్ గా క్లాస్ కూడా తీసుకోవాలి దీని గురించి. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆదర్శంగా ఎప్పుడు అవుతాము అంటే, ఈవెన్ నాకు బాగా నచ్చిన నాకు దగ్గరైన ఫ్యామిలీని కూడా దూరం చేసుకోవాల్సి వస్తే దానికి కూడా నేను రెడీ ఉన్నాను అంటే నా ఆశయం ఎంత గొప్పది, వేరే వాళ్ళకి భక్తినివ్వాలి అనే ఆ కరుణ హృదయం ఎంత పెద్దదో మనం తెలుసుకోవడం కోసం. ప్రభుపాద్ కీర్తిని పెంచడానికి కూడా
అలా జరిగి ఉంటుందని కూడా మనం అనుకోవచ్చు. ఒక భక్తుడి జీవితంలో ఏమేమి జరుగుతాయనేది మనం డీకోడ్ చేయడం చాలా కష్టం. వైష్ణవేర క్రియాముద్ర అంటే ఒక వైష్ణవుడు జీవితంలో ఏం జరుగుతుంది, తను ఏం చేస్తున్నాడో అవి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందట. అందుకనే మనం వీలైనంత వరకు మంచి ప్రేరణ తీసుకొని మనం ప్రయత్నించడానికి ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ డైరెక్ట్గా ఇమిటేట్ చేయడం కోసమో లేదా వాళ్ళే చేయలేకపోయారంటే మనం కూడా చేయలేమని అనుకోవడమో లేదా ఇటువంటి రాంగ్ కన్క్లూజన్స్ మాత్రం మనం తీసుకోకూడదు. ఓకేనా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ నిఖిల్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు యాక్చువల్లీ మన శ్రీల ప్రభుపాదుల వారి వ్యాస పూజ ఆఫరింగ్స్ లో ఒక పాత వీడియోలో చూసాను, తన చిన్న అబ్బాయి బృందావన్ దేవ్ ప్రభు ఉంటారు కదా, ఆయన యాక్చువల్లీ భక్తిలోనే ఉన్నారు. ఆయన ఒక ఆయన ఉన్నారు, యాక్చువల్లీ మిగతా వాళ్ళు ఇప్పుడు లేరు కూడా కదా, దర్ ఏజ్ వాస్ వెరీ హై. అవును, నో మోర్ ఆల్సో. పాత వీడియోలో చూసాను అంటే ప్రభుకి రిఫరెన్స్ కోసం చెప్తున్నా, వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు భక్తిలో అంతగా అంటే ప్రభుపాద్ మిషన్ లో తోడ్పడే అంత సపోర్ట్ ఎవరు చేయలేదు వాళ్ళ ఫ్యామిలీలో. బట్ దేవర్ ఆల్సో యాక్చువల్ గా ఈవెన్ ఆ మాతాజీ ఎవరైతే ఉన్నారో ప్రభుపాదుల వారి భార్య, సో తను షీఈస్ నాట్ లైక్ భక్తి అంటే ఇప్పుడు మనం డివోటీస్ ఏదైతే మాట్లాడతామో ఏ స్టాండర్డ్స్ మాట్లాడతామో అది లేదు. తను ఇంట్లోనే కూర్చొని కృష్ణుడికి పూజ చేస్తుంది, కృష్ణుడు అంటే ఓకే అంటే ధార్మికంగా ఉంటుంది. కానీ ఇలా ప్రచారము భక్తి అంటే నేను ఇలా బయటికి వెళ్ళాలి లేదా ఇటువంటి ప్రాక్టీసెస్ చేయాలి, ఇది వదిలేయాలి అది వదిలేయాలి, టీ వదిలేయాలి అది వదిలేయాలి అనేసి అంతగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినంత భక్తి కాదు. ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా మంది ధార్మికంగా ఉంటారు, దేవుడు అంటే నమ్మరా అంటే నమ్ముతారు అందరూ, కానీ దేవుడు ఏం చేయమంటాడో అది మాత్రం చేయరన్నమాట. సో అట్లాంటి నమ్మకం అన్నమాట. దీన్ని ఏంటంటే ధార్మికంగా ఉండడం అని అంటారు. ఆస్తిక్యం అంటే భగవంతుడు అంటే విశ్వాసం ఉంది, కానీ భగవంతుడు కోసం వదిలించుకొని ఏదైనా వదులుకోవాలా లేదా ఏదైనా పట్టుకునే అంత ప్రేమ లేదా భావన మాత్రం ఉండదు. ఓకే, సో మేబీ ఐ థింక్ హరే కృష్ణ మూవీ ఏదైతే ఉంటుందో శ్రీల ప్రభుపాదుల వారిది, అందులో ఇంటర్వ్యూలో కూడా ఐ థింక్ వాళ్ళ అబ్బాయి వస్తారు, అందులో చెప్తారు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? భక్తిలో చాలా కష్టమైన విషయం ఏంటంటే ఏ స్టోరీ నుంచి ఏం నేర్చుకొని ఏం ఇంప్లిమెంట్ చేయాలనేసి, ఎస్పెషల్లీ కలియుగ జీవులతో పెద్ద ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గురు కృప దొరికే అవకాశం ఉంటుందా ప్రభుజీ మనం భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్ది? ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు భక్తిలో ముందుకు వెళ్తున్నారు, క్లాస్ వింటున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. మనకి చైతన్య చరితామృతలో ఒక శ్లోకం వస్తుంది, బ్రహ్మాండ భ్రమిత కొన్న భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద్ పాయే భక్తిలతా బీచ్. అసలు మనకు భక్తి చేయాలనే ఆలోచన రావడానికి ఆ భక్తిలత కొంచెం ఎదగడానికి కారణమే గురు మరియు కృష్ణ. ఎన్నో బ్రహ్మాండాలు తిరిగి 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 లేదు నాకు ఇంకేదో కావాలి ఈ భౌతిక ప్రపంచమే కాదు అని కొంచెం మనం ఇంక్లినేషన్ చూపిస్తే అప్పుడు గురువు కృపతో కృష్ణుణ్ణి అడిగి ఆ భక్తిలత బీజం అనేది మన లోపలేస్తారనమాట. సో ఆ బీజం అయితే తను వేయగలరు, కానీ దాన్ని నీళ్లు పోసి జంతువులు తినకుండా ఆపుకునే దాన్ని కాపలాగాచే బాధ్యత మాత్రం మనకు ఉంటుంది. ప్రతిరోజు ఎన్నో జంతువులు వచ్చి మనకు చెప్తూ ఉంటాయి, ఏ భక్తి వేస్ట్, ఇదంతా టైం వేస్ట్, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇది చేసావా అది చూసావా అవన్నీ చెప్పడానికి. సో ఏంటంటే జంతువులు అంటే పాపం మీకు మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ని జంతువులు అనుకోకండి, నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే ఎలాగైతే మీరు మొక్క కాదు కదా, సో మీరు మనిషి కాబట్టి వాళ్ళు కూడా మనుషులే, సో ఇట్లా ఎలాగైతే ఒక మొక్కను తుంచేయడానికి వేరే జంతువులు ప్రయత్నిస్తూ ఉంటాయో అందుకని మనం కొన్ని కొన్నిసార్లు ఆ బ్యారిగేట్స్ లాంటిది పెడతాము, ఏ జంతువు రాకుండా చెట్టును తీరేయకూడదు అనేసి. మన మనసే ఉంటుంది, అది క్రూర మృగ జంతువు అన్నమాట, కనబడను కూడా కనబడదు అది. సో కాపాడుకుంటూ ఉండాలి మనం. సో గురు కృప డెఫినెట్ గా దొరుకుతుంది మాతాజీ. యాక్చువల్ గా మనకి వరదకృష్ణ ప్రభు చెప్తూ ఉంటారు గురువు గురించి, ఆయన ఎప్పుడైనా చెప్తే చాలా బాగా అద్భుతంగా చెప్తారు. గురువు ప్రతిరోజు కృష్ణకి ప్రే చేస్తూ ఉంటాడట, ఏంటంటే వీళ్ళకి ఏ ఆటంకాలు రాకుండా వీళ్ళు భక్తిలో ముందుకెళ్లేలాగా భగవంతుడు చూసుకో చూసుకొని ఎవ్రీడే ప్రే చేస్తూ ఉంటారట. ఈవెన్ మనకి తెలియదు ఆయన మన గురువు కాదు, కానీ ఆయన మాత్రం ఆల్మోస్ట్ అందరి కోసం కృప ఇవ్వడం కోసము ఆయన భగవంతుడి నుంచి కృప మనకి దొరకడం కోసం ప్రార్థన రోజు చేస్తూ ఉంటారట. ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులకు శిక్ష నాకివ్వు కానీ వాళ్ళకి ఇవ్వకు, వాళ్ళు శిక్షల్ని తట్టుకునే అంత స్టేజ్లో లేరేమో, ఆల్రెడీ పాపం బాధపడుతున్నారేమో వేరే కర్మల గురించి.
సో వాళ్ళు ఏమైనా భక్తిలో తప్పులు చేస్తే కూడా వాటి శిక్ష కూడా నాకేవు అని అంటారు. అందుకనే గురువు పట్ల మనకి చాలా భక్తి ఉండాలి, ప్లస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దీక్ష తీసుకునే ముందు కూడా చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. దీక్ష తీసుకున్న తర్వాత కూడా కరెక్ట్గా నిష్ఠగా ఉండాలి, లేకపోతే గురువుకి పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎవరు బాధ్యత తీసుకున్నారు? గురువు తీసుకుంటున్నారు కదా బాధ్యత. సో కృష్ణ అంటారు మరి వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలంటే, ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది అనుకోండి, పిల్లలకి ఏదైనా శిక్ష పడాలంటే అప్పుడప్పుడు మనకి పిల్లలకి ఏదైనా బాగా జ్వరం వచ్చి బాగా హెల్త్ పాడైతే, అయ్యా పాపం వీళ్ళకి ఏదైతే క్షోభ అనుభవిస్తున్నారో బాధ అనుభవిస్తున్నారో అదేదో నాకు వస్తే అన్నా బాగుండేది అని అనుకుంటాం. అవునా కాదా? గురువు ఎగ్జాక్ట్లీ అలాగే ఆలోచిస్తాడు అన్నమాట, వీళ్ళకి ఎందుకు బాధ నేను. సో గురువుకి ఎంత కృప ఉంటదంటే ఆయన అసలు తట్టుకోలేరు అన్నమాట మనం ఇలా క్షీణిస్తూ ఉంటే భవప్రసాగరంలో. అందుకనే ఏదో ఒక రకంగా మనకి బయట తీయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకనే మనం మన ఇష్ట అయిష్టాలను పక్కన పెట్టి గురువు ఏది చెప్తాడో అది వినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా బాధపడుతున్నారు, మనకి ఇష్టం వచ్చిందే చేసుకుంటూ పోతే ఆయన ఇంకా బాధపడాల్సి వస్తుంది. సో మేబీ భగవంతుడు మనకి కనబడకపోవచ్చు కళ్ళ ముందు, కానీ గురువు అయితే కనబడుతూ ఉంటాడు కదా. సో ఆలోచించాలి, మేబీ ఆయన కోసమన్నా నేను చేయాలి అనేసి. సో మనకి జయప్రతక స్వామి మహారాజ్, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, శ్రీ ప్రభుపాద్ ఇటువంటి గొప్ప గొప్ప వైష్ణవులు, రామానుజాచార్య, వీళ్ళందరికీ అట్లీస్ట్ భగవంతుడిని మనం డైరెక్ట్గా చూడలేదు కానీ వీళ్ళ ఉనికి మనకు తెలుసు కదా. హరే కృష్ణ ప్రభుజీ, నాకు నేను 3 ఇయర్స్ నుంచి సాధకలో ఉన్నాను కానీ నాకు డైలీ కృష్ణ లేపుతాడో ఎవరో తెలియదు, కానీ 3:15 కి బ్రహ్మముహూర్తంలో లేచి 16 మాలలు చేసుకుంటా ప్రభుజీ. హరే కృష్ణ. సో గురువు అలా పంపిస్తారు ఎవరినో ఒకరిని, కానీ నాకు అలారం లేదు, ఏం లేదు, నేను మాత్రం లేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. గుడ్ మాతాజీ. సో చేయండి, ఎలాగైతే 16 మాలలు చేయడానికి ఎలాగో కృష్ణ హెల్ప్ చేస్తున్నారు. సో మిగతా ఏదైతే మీరు చేయలేకపోతున్నారో అవి చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండండి. సో గురు కృప అనేది పక్కాగా దొరుకుతుంది. 2 కాళ్ళు లేవలేను ప్రభుజీ, కాళ్ళు వల్ల నేను చాలా ఏ పనికి ముందుకు వెళ్ళట్లేదు ప్రభుజీ, మాలలు మాత్రం చేసుకుంటున్నాను అంతే. చైతన్య చరణ్ ప్రభు గురించి ఎప్పుడైనా చెప్పానా మీకు? చెప్పలేదు ప్రభుజీ. హరే కృష్ణ. మీకు వయసు అయిపోయింది కాబట్టి మేబీ కాళ్ళు సహకరిస్తలేవేమో. చైతన్య చరణ్ ప్రభుకి చిన్నప్పుడు పోలియో చుక్కలు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పోలియో చుక్కలు వేసే డాక్టర్ ఏదైతే ఉంటాడో ఆయన మందుని సరిగ్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా సరిగ్గా దాన్ని చూసుకోలేదు కాబట్టి పోలియో రాకుండా వేసుకోవాల్సిన చుక్కలు వేసుకోవడం వల్ల ఆయనకు పోలియో వచ్చింది 2 కాళ్ళకి. అయ్యో హరే కృష్ణ, నాకు అంతకన్నా ఎక్కువ ప్రమాదం లాగా అనిపిస్తుంది ప్రభుజీ. నా కాలు అయినా నేను అలా అయినా నేను వర్క్ చేస్తూ ఉంటాను, ఇంట్లో మాత్రం బయటికి వెళ్ళలేను, మెట్లు దిగలేను, ఎక్కలేను. అంత చూసాను కదా ప్రభుజీ బృందానికి వచ్చినప్పుడు ఎంత వెనుకపడి ఉన్నాను అందరితో. హరే కృష్ణ. చూసారా, నేను చైతన్య చరణ్ ప్రభు గురించి చెప్తుంటే కూడా మీరు మీ గురించి చెప్తున్నారు. కానీ నా ప్రాబ్లం అంటున్నది ప్రభుజీ, ఏం చేయాలంటున్నాను. మీ గురించి చెప్పమని ఎవరు అడిగారా? లేదు ప్రభుజీ, కానీ నా ప్రాబ్లం కాబట్టి నేను చెప్తున్నాను అంతే. మీరు చెప్పారు, మీరు చెప్పిన తర్వాత నేను చైతన్య చరణ్ ప్రభు గురించి చెప్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఎందుకు చెప్పారు? అంత ఆయన అంత ఉండి కూడా ఆయన ముందుకెళ్ళాడు భక్తులకి. హరే కృష్ణ. సో ఇక్కడ అంటే మాతాజీని అలా అనాలని కాదు, బట్ ఇదే మన మనస్సు అన్నమాట. ప్రేరణ ఇచ్చే వాళ్ళు ఎంత మంది మన కళ్ళ ముందు ఉన్నారు. మీరు చెప్తున్నారు, మేము వినాలి, తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రభుజీ. నేను తప్పుగా ముందు వినండి కదా మాతాజీ, మాట్లాడుతూనే ఉంటున్నారు, ముందు వినండి కదా. నేను మాట్లాడేది పూర్తి చేయనియండి కదా, నేను పూర్తి చేశానని మీకు చెప్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. సో నేను క్లాస్ లో చెప్పేటప్పుడే మీరు మాట్లాడేది మాట్లాడినివ్వకపోతే నేను చెప్పింది మీరు ఇంటికాడ ఫాలో అవుతున్నారని నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే చైతన్య చరణ్ ప్రభుకి చిన్నప్పటి నుంచే కాళ్ళు లేవు, కానీ వాళ్ళ నాన్నగారు తనకేం చెప్పేవాళ్ళు అంటే నీకు భగవంతుడు అందరిలాగా కాళ్ళు ఇవ్వలేదేమో కానీ అందరికంటే ఎక్కువ బుద్ధిని నీకు ఇచ్చాడు, సో ఆ బుద్ధిని ఉపయోగించుకొని నువ్వేం చేయగలవో దాని గురించి మాత్రమే ఆలోచించని చెప్పారు. సో ఆయన ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంటారు లెక్చర్స్ కోసం అనేసి. ఈవెన్ మన ఇస్కాన్ వేదిక్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, సో అక్కడ శాస్త్రాల అధ్యయనంలో బాగా హై లెవెల్లో ఏదైతే ఉంటాయో ఆ పనుల్లో కూడా తను ఇన్వాల్వ్ అవుతారు.
సో చాలా మంది బుక్స్ తను ఎడిట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా బుక్స్ కూడా రాశారు, చాలా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈవెన్ ద స్పిరిచువల్ సైంటిస్ట్ అని, గీతా డైలీ అని తన వెబ్సైట్స్ ఉన్నాయి. సో చాలా 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 ఇన్ఫర్మేషన్, చాలా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ లెక్చర్స్ ఇస్తూ ఆయన రెండు చేతులకి ఇలా కంచెలు ఉంటాయి కదా, వేసుకొనే వెళ్ళాలి ఆయన, లేదా వీల్ చైర్లో కూర్చొని వెళ్ళాలి. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనము ఎంత లిమిట్ చేస్తామో మన బాడీని, దాన్ని బట్టే మన సర్వీస్ అనేది డిసైడ్ అవుతుంది. నేను బయటకు వెళ్ళి చెయ్యాలి సర్వీస్ అనేదే సర్వీస్ కాదు. ఒకవేళ అలా అయితే చైతన్య చరణ్ ప్రభు ఏమి చేయలేడు. సో సమ్వేర్ మన మనస్సు మన వీక్నెసెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, కానీ మన స్ట్రెంగ్త్ గురించి మాట్లాడదు. ఒకవేళ వాళ్ళ నాన్నగారు వచ్చేసి నీకు కాళ్ళు లేవు ఇంకా నువ్వేం చేయలేవు నీ జీవితం ఇంతే అని చెప్పకుండా, అంటే మామూలుగా బుద్ధిని ఉపయోగించని చెప్పకుండా ఒకవేళ ఇలాంటి మాట అనుంటే, సో ఇద్దరు కలిసి ఏడ్చేవాళ్ళు, కానీ ప్రపంచానికి కృష్ణ చైతన్యం ఇంత బాగా దొరికేది కాదేమో. సో ప్రభుపాద్ మిషన్లో ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో కాళ్ళు మనకి సరిగ్గా లేవు అనుకుందాం, ఓకే, ఇప్పుడు నాకు ఒకటే చెవి పనిచేస్తుంది, ఓకే, ఇది జస్ట్ సపోర్ట్ చేయడానికి, ఈ చెవిలో మీరు ఎంత మాట్లాడినా ఏమీ వినపడదు. సో నాకు ఒక చెవి వినపడదు, కానీ ఇంకో చెవి అయితే వినపడుతుంది కదా, సో దాంతో ఏం చేయగలనో చేద్దాము. ఓకే, నేను అంత బలంగా ఉండను, చాలా బక్కగా ఉంటాను, కానీ బరువులు మోయాలని ఎవరు చెప్పలేదు కదా. ఓకే, సో నా దగ్గర ఏ వీక్నెస్ ఉందో ఏ స్ట్రెంగ్త్ ఉందో అది తెలుసుకొని స్ట్రెంగ్త్ పైన మాత్రమే వర్కౌట్ చేయాలి. మీకు కాళ్ళు లేవు కదా, సరిగ్గా హెల్ప్ చేయట్లేదు కదా, పోనీ చేతులన్నా చేస్తున్నాయా, కళ్ళన్నా చేస్తున్నాయా, నోరన్నా చేస్తుందా, దీంతో నేనేం చేయగలను. సో మనస్సు ఎప్పుడు మనకి అడ్డుకోతే అడ్డు వేట వేస్తూ ఉంటుంది అనమాట, నువ్వు ఇది చేయలేవు ఎందుకంటే నీ కాళ్ళు బాగాలేవు, నువ్వు అది చేయలేవు ఎందుకంటే నీ కాళ్ళు బాగాలేవు. అరే మిగతాయి బాగానే ఉన్నాయి కదా, దాని గురించి ఆలోచిద్దాం కదా. సరే అందరిలాగా చేయకపోవచ్చు, కానీ అందరిలాగా చేయాలని ఎవరన్నా అడిగారా? కృష్ణ సర్వీస్ చేయమన్నారు, గురువు సర్వీస్ చేయమన్నారు, కానీ నువ్వు వాళ్ళలాగా చేయాలి వీళ్ళలాగా చేయాలని ప్రేరణ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, కానీ మీరు కూడా అంతేలాగా చేయాలని ఎవరు ఊహించరు. ఓకే, క్లాస్ చెప్తేనే నా ప్రభుజీలాగా చెప్పాలి, పాట పాడితే ఆ మాతాజీలా పాడాలి, లేదా సర్వీస్ చేస్తే ఫ్లవర్ సర్వీస్ ఆ మాతాజీలాగా చేయాలి, డేటీ వర్షిప్ చేస్తే వాళ్ళలాగా చేయాలి. నో, అంత అవసరం లేదు, ఎందుకంటే కృష్ణకి తెలుసు మీరు ఏం చేయగలరు ఎంతవరకు చేయగలరు. సో కృష్ణ అంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకనే మీరు మనసుని కొంచెం సరిగ్గా దాంతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఓ మనసా, నువ్వు నాకేం లేవో అది చెప్తున్నావు, ఏం చేయగలనో ఏం చేయలేనో అదే చెప్తున్నావు, కాసేపు ఈ డిస్కషన్ ఆపేసి నేనేం చేయగలనో దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేద్దామా. మనకి రతన్ టాటా నానో కార్ లాంచ్ చేసే ముందు డిస్కషన్ జరిగింది చాలా, 100,000 రూపాయల్లో మనం కారు తయారు చేయాలి అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరు చెప్పారనమాట ఎలా మనం చేయలేమో ఎలా మనం చేయలేమో. ఆయన రోజంతా విని సాయంత్రం ఏమన్నారో తెలుసా, సరే ఎలా ఇది కుదరదో మీరు అందరు చెప్పేశారు కదా, ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోయి బాగా నిద్రపోయి రేపు పొద్దునే మళ్ళీ వచ్చి ఎలా చేయగలమో దాని గురించి డిస్కషన్ చేద్దాం అన్నారు. అండ్ ఈరోజు నానో కార్ ఉంది. సో రతన్ టాటా కరెక్ట్ కదా, మీరు అందరు చెప్తున్నారు మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు కాదు అంటున్నారంటే మానేశారా? లేదు. సో కాదు అని చెప్పడం అందరికీ ఈజీనే, ఎలా చేయొచ్చో దాని గురించి ఆలోచించండి. యూ విల్ బికమ్ వండర్ఫుల్ డివోటీస్. ఓకే, సో ఇట్స్ 7:50, వి హ్యావ్ టు క్లోజ్, ఎందుకంటే వేరే క్లాస్ 8:00కి మొదలవుతుంది, లక్ష్మీ నరసింహ ప్రభు తీసుకుంటారు. ఇస్ ఇట్ ఎ షార్ట్ క్వశ్చన్? అడగండి తొందరగా. శ్రద్ధ లేని వాళ్ళకి భక్తి గురించి చెప్పడం, లేదా హరినామ మహిమల గురించి చెప్పడం. ఐ విల్ షేర్ విత్ యూ, నేను మీకు గ్రూప్ లో పంపిస్తాను, లేదా మీకు పర్సనల్ గా నాకు మెసేజ్ చేసి కూర్చోండి, నేను మీకు పంపిస్తాను. దశ అపరాధాలని మీరు ఇంటర్నెట్ లో కొట్టినా దొరికిపోతుంది. ఓకే ఓకే ఫైన్. సో మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీరందరు భక్తిలో ముందుకెళ్లాలని నేను అప్పుడప్పుడు క్లాస్ పీకుతూ ఉంటాను. మండే నుంచి మీరు తీసుకుంటారా క్లాసులు? అది గీత కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ అది హిందీలో తీసుకుంటాను. ఓకే ప్రభుజీ, థాంక్యూ. అది జాయిన్ అవ్వచ్చు, ఈవెన్ జపా సెషన్లు కూడా నేను తీసుకుంటాను. సో జాయిన్ అవ్వండి. అండ్ అదే నేను కొన్నిసార్లు చెప్పండి మాతా ప్రభుజీ, చిన్న థింగ్ ప్రభుజీ, ఇప్పుడు ప్రభుత్వం ఇందాక
ప్రభుజీ అంటే నా సర్కిల్లో ప్రభుజీ ఎలా ఉన్నారంటే, అంటే అందరూ కాదు జస్ట్ కొంచెం ఇప్పుడు తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి తనకి భక్తి అవసరం, షీ నీడ్ ఇట్ కాబట్టి, గాడ్ సపోర్ట్ తనకి కావాలి కాబట్టి తను అంటే గ్రాంటెడ్ గా కూడా తీసుకుంటారు ప్రభుజీ. కొందరు మెంటాలిటీ అలా ఉంటది అంటే వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి అంత మనకని బాగున్నప్పుడు మనకి అంత ఇప్పుడు ఏం అంత అవసరం లేదు కదా అన్నట్టుగా ఉంటారు ప్రభుజీ అంటే చెప్తే. అవును కదా, అందుకే కదా వృద్ధాశ్రమాలు ఎందుకు ఉన్నాయి చెప్పండి. పేరెంట్స్ అవసరం తీరిపోయింది కదా అలా అంటారా. సి ఫస్ట్ మనం భగవంతుడిని వదిలేస్తాము, తర్వాత తల్లిదండ్రులను వదిలేస్తాము, తర్వాత మనకి మంచి చెప్పే వాళ్ళని వదిలేస్తాము. ఇలా మన మనస్సు అందరినీ దూరం చేస్తూ ఉంటుంది. నీకు అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావు, సరే ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ అవసరం తీరిపోయిందనేసి కదా వృద్ధాశ్రమంలో అలా వదిలేస్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్గా నీకు వాళ్ళ అవసరం తీరిపోయింది కానీ వాళ్ళకి నీ అవసరం ఉందా లేదా ఆలోచించావా? నీకు భగవంతుడు అవసరం లేదు కానీ భగవంతుడికి నీ అవసరం ఉందా లేదా అని ఆలోచించావా? భగవంతుడికి నీ ప్రేమ వద్దా? ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులున్నా సరే మనం భగవద్ధామానికి తిరిగి రావాలని ఎందుకు అనుకుంటున్నాడు కృష్ణుడు? సరిపోరా అక్కడ ఉన్న డివోటీస్, మనం కూడా రావాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకంటే మనమిచ్చే ప్రేమ మనం మాత్రమే ఇవ్వగలము, అందుకనే ఆ ప్రేమ కూడా భగవంతుడికి కావాలి కాబట్టి అన్ని జీవాత్మలు తిరిగి వచ్చేదాకా ఆయన పని ఆగదు. సో అలాగే భగవంతుడు అవసరం ఈరోజు మనకి లేదేమో, కానీ భగవంతుడికైతే మన అవసరం ఉంది కదా, మన ప్రేమ అవసరం ఉంది కదా. ఆయన ఎన్ని ఇచ్చాడు ఇప్పటిదాకా, అన్ని తీసుకున్నావు, ఇంకా తిరిగి ఇచ్చే టైం రాలేదా నీకు? వెల్కమ్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సీ యూ నెక్స్ట్ వీక్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధామదన్మోహన్ జీకి జయ, శ్రీ శ్రీ గౌరనితాయికి జయ, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయికి జయ, శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాత్కి జయ, అనంతకోటి వైష్ణవ వృందికి జయ, గౌరభక్తు వృందికి జయ, సమావేత గౌరభక్తు వృందికి జయ, కలియుగ పావన హరినామ సంకీర్తనకి జయ నితాయి గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరి హరి బోల్ ప్రభుజీ, హరే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ప్రణామ్. హరే కృష్ణ, ప్రణామ్. హరే కృష్ణ, హరే కృష్ణ.